ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. వాలి వధ శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేక మందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ రామచంద్రమూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదే మాట ఆయన మీద, చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు, బాణం వేసి వాలిని చంపాడు. అసలు నిజంగా వాలి వధలో ఏమి జరిగిందో, వాలి వధ ఏ ప్రకారం రామచంద్రమూర్తి చేశారో, దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ వాలి వధ వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచన వైశిష్ట్యంతో ఆవిష్కరించినటువంటి గాథ. నిన్నటి రోజు మీకు నేను మనవి చేశాను, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధ చేసి ఇప్పుడు నువ్వు యుద్ధమునకు వెళ్ళవద్దు అని ఉపదేశించింది. ఎంత సలహా చెప్పినా ఆయన తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తాను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతాడు. నిన్నటి రోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడపుట్టినటువంటి వాడు, నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశం చేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను చేతకాని వాళ్లే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వాణ్ణి నేను అంత శిక్షించి పంపించాను, అయినా తెంపరితనంతో మళ్లీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు, చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడితో వాలికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు. నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను, అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అంత కృతజ్ఞుడైనటువంటి వాడు, అటువంటి సత్శీలము కలిగినటువంటి వాడు నా యందు ఏ పాపం ఉందని నన్ను చంపుతాడు? రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు? రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా యందు ఏదైనా అధర్మం ఉండాలి, నా యందేం అధర్మం లేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే తను తప్పు చేశాను అని అంగీకరించగలిగితే కనీసంలో కనీసం నిజమే నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక తప్పు చేశాను అని అన్న ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మన్నిస్తాడు. కొంత క్షమార్పణ ఉంటుంది అంగీకరిస్తే. అసలు నా ఎందే తప్పు ఉంది అంటే అది ఇంకా అసలు అతను తప్పు చేస్తూ కూడా తన దగ్గర ఏ తప్పు లేదంటున్నాడు. ఇంకా అంతకన్నా బుకాయించడం ఇంకోటి ఉండదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాలి ఎక్కువ మాట్లాడే అవకాశం రామాయణంలో కలగలేదు, కానీ వాలి మాట్లాడడానికి రావణుడు మాట్లాడడానికి పెద్ద తేడా ఏముండదు. ఒక్కలాగే మాట్లాడతారు ఇద్దరు. ఆయన ఎందుకు పాపం చేస్తాడు, ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు, నువ్వు పిరిగి దానిని. కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు, నిరపరాధిని, నన్నేమి చేయడు అని తారకి ఒక అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తమ్ముడు, అతనిని మించిన బంధువు లేడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చేసి మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు. నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం మళ్లీ మళ్లీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతని యందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను. అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను. ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపను, వదిలిపెట్టేస్తాను. అంటే రాముడు నన్నేం చేయడు, కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను. నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి చంపనులే, విడిచిపెడతాను. ఈ మాట చెప్పి
ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వద్దు వద్దు అని తార వెంబడిస్తాను. సరే ఆయన అన్నాడు, ఇంకా నేను యుద్ధ భూమికి బయలుదేరుతున్నాను, అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు, నువ్వు నీ చిలికెత్తెలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ తార కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అందుకే భర్త యశస్సుకి, భర్త యొక్క తేజస్సుకి, భర్త యొక్క తపస్సుకి, భర్త యొక్క ఐశ్వర్యానికి, ఆయన వైభవానికి, ఆయన అధికారానికి అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్య అవుతుంది. ఆ ఇంటి లక్ష్మి ఆవిడ. ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు. ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు, ఎందుకంటే ఆవిడ వేపు నుంచి ఉపాసన లేదు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం వినుంటారు, కులోమజార్చిత అని. అమ్మవారికి అమ్మవారి నామాల్లో ఒక నామం కులోమజార్చిత అంటే శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి? ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు. భర్త ఐశ్వర్యం, భర్త విజయం, భర్త యొక్క గౌరవం, భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి. రెండు, భార్య చెయ్యకూడని పని కానీ, భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉండడం, అస్తమానం ఏడుస్తూ ఉండడం, అయిందానికి కాందానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం, ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు, ప్రమాదకరమైనటువంటి చేష్టితములు. ఆమె అందరియందు ప్రేమ కలిగినది తార. ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు. దక్షిణ అంటే అందరియందు ప్రేమ కలిగింది. అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు, సుగ్రీవుడు గురించి కూడా ఆలోచించింది, రాముడి గురించి కూడా ఆలోచించింది, అంగదుడి గురించి ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది. ఏం చేసింది అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే రామాయణ రచనలో, ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా కౌగిలించుకుంది? ఏదో ప్రియమార భార్య కౌగిలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు, కానీ ఆమె ఏడుస్తూ కౌగిలించుకుంది. ఏడుస్తూ కౌగిలించుకుని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇది అత్యంత దుశ్శకనం. అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం, ఇంకొక్కసారి ఏడుస్తూ కదలని వాడికి. ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా చేస్తారు ఆ స్నానం చేయించేసిన తర్వాత. మహర్షి అంటున్నారు, వింటి నారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము. ఇప్పుడు ఆ శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే పక్షులన్నీ భయపడిపోయాయి, వాటితో పాటు అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడ్డాయి అరణ్యంలోవి. ఇవన్నీ కూడా ఆ ధ్వని విని భయపడ్డాయి. మీరు చూడండి, ధ్వని రకరకాలుగా ఉంటుంది. తెలిసో తెలియకో గంట మోగిందనుకోండి, దేవతలు వస్తున్నారని గుర్తు. వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినపడింది అంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామచంద్రమూర్తిలో రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు అని గుర్తు అనమాట. అది కాకతాళీయం గాక, అనుకోకుండా అలాంటివి జరుగుతాయి. ఆ ఘంటానాదం వినపడింది అంటే దేవతలు వచ్చి నిలబడిపోయారు అని గుర్తు. ఘంటానాదం చేస్తే తప్ప దేవతలు రారు. శంఖాన్ని మ్రోగిస్తే విజయం వస్తుంది, బిందెలు మోగిస్తే పితృదేవతలు వస్తారు, కంసాలు కొడితే కంసాన్ని కొట్టినా కూడా పితృదేవతలు వస్తారు, పళ్ళ్యాన్ని కొట్టినా కూడా. బిందెలో గ్లాసు పెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దయ్యాలు కూడా వస్తాయి. అందుకే ఆ చప్పుడు చేయకురా అంటారు.
కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని జంతువులకు వినపడింది, పక్షులకు వినపడింది. అది ఏదో ధ్వని అని అవి ఇలా ఇలా చూడలేదు. ఏమిటి ధ్వని అని ఒకసారి తలెత్తి చూస్తాయి, అవి అలా చూడలేదు. ఎక్కడివక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఎటుగిరిపోయాయో వాటికే తెలియదు, ఎగిరిపోయాయి. జంతువులన్నీ వాటి కంటికి ఎదురుగుండా ఏ దిక్కుంటే ఆ దిక్కుకు పరిపోయాయి. అంటే అది భయజనకమే, అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైనటువంటి ధ్వని కాదు, ఏదో ప్రమాదమును స్ఫురింపచేసేటటువంటి ధ్వని. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు. మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి. సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఓ, రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు. ఆయన ఎలాగో చూస్తున్నాడు, ముహుర్ముహు మళ్లీ మళ్లీ చూస్తున్నాడు, బాణం వచ్చేస్తోందా ఇట్లించన్నా అని. ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు, ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు. ఒక్క గరుత్మంతుడికి, మనసుకి, వాయుదేవుడికి, వాలికి, నలుగురికి అంతటి వేగం అయింది. అంత వేగంగా వెడతాడు ఆయన. ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు, బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నుంచి వినపడిందో అటు వేపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు. ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి. అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతో సేపు పట్టదు. అసలు ఇంకా విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు విడిపోయి వేగంతో, అంత వేగం ఉన్నవాడు వాలి. కానీ అది ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణో, రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి? ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వక్షస్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయే కూడా వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం. కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో, అంతకన్నా వేగంగా మరుక్షణం అన్నమాట చాలా తక్కువ. ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు, అది మీరు గుర్తించాలి. మీరు భావనతో అనుభవించాలి తప్ప, ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడు, దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదు ఆ వేగాలకి. ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది, ఇంత వేగంగా వేయగలడా, లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే. పడడం ఏమిటి? వాలి పడిపోయాడు అంతే. అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు. ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు. రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తాడు. ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు, కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి, ఎలాగో యుద్ధం చేస్తాను. కాబట్టి వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు, వాలి తేజస్సు ఇంత తగ్గలేదు, వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు, అలాగే ఉన్నాడు. రామబాణం తగిలేక అలా ఉండడమే ఎందుకున్నాడు? ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు
ఆయన పరాక్రమాన్ని ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు. ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే. ఎందుకో తెలుసా అండి, బాణంతో లేవలేడు, బాణం తీస్తే పడతాడు. కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడు అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాడికి భయం అన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి, రాముణ్ణి నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే. ఎక్కడ దాక్కుంటారు మీరు, ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంతే. రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది అందుకే. కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద పడి ఉన్నాడు. దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి వంక చూశాడు. చూసి అన్నాడు, మీరు ప్రియదర్శనం ప్రియమైనటువంటి దర్శనము కలిగినటువంటి వారు, దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు, కాబట్టి మీరు రాజులు. అటువంటి వారు సత్వ సంపన్నులు, మంచి నడవడి కలిగినటువంటి వారు, తేజస్సు కలిగినటువంటి వారు. అటువంటి వారు నన్నింది ఇలా కొట్టారు అని అడిగాడు రాముణ్ణి. ఒక పెద్ద ఛార్జ్ షీట్ పెట్టాడండి రాముడి మీద. ఆయన పడిపోయి మీరు నేను అనుమానపడక్కర్లేదు, వాళ్ళే అడిగాడు, మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామచంద్రమూర్తిని. నేను నీతో యుద్ధం చేయట్లేదు, ఇంకొకరితో యుద్ధం చేస్తున్నా. ఇంకొకరితో యుద్ధం చేస్తూ నీ వైపు నా దృష్టి లేనప్పుడు నువ్వు నా మీద ఎందుకు బాణప్రయోగం చేసావు నా ఎదురుగుండా కనపడకుండా? నువ్వు నా కంటికి కనపడడం వేరు, నా కంటికి నువ్వు కనపడలేదు. కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నా మీద బాణం వేశావు. ఇప్పుడు నీ గుణములన్నీ నువ్వు చేసిన పని చేత కొట్టుకుపోలేదా? ఇంత చారిత్రం ఉన్నవాడివి, ఇంత గొప్పవాడివని పేరున్నవాడివి, పరాకుగా ఉన్న వాలిని కంటి ముందు కనపడకుండా బాణం వేసి కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేత నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా? దీని వలన నువ్వేం సాధించావు? నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు, నీకు కళంకం వచ్చిందే, నీ కీర్తి మాసిపోయిందే ఇవాళతో, దేనికి చేశావు ఈ పని అంటూ ఏం తక్కువ మాట్లాడలేదండి ఆయన. దెప్పి పొడిచాడు రాముణ్ణి. ఓ, నీ గురించి సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా? రాముడు చాలా కారుణ్యమూర్తి, అందరి యొక్క బాగోగుల్ని చూసేవాడు, గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి వాడు, దయామయుడు, సదాచార సంపన్నుడు, ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టని వాడు. నీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి. దాని వలన ఇలా చెప్పుకోవాలి అంటే నువ్వు ఇంత మంచి పనులు చేసి ఉంటే కదా చెప్తారు. నీకింత కీర్తి ఉంది, ఇంత కీర్తున్న వాడివి, మరి ఇలాంటి పని ఎందుకు చేశావు? రాజు అనేటటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ఓర్పు ఉండాలి, ధర్మం ఉండాలి, పట్టుదల ఉండాలి, సత్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, అపరాధం చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. కానీ నువ్వేం చేశావు? అపరాధం చేసిన వాళ్ళని శిక్షిస్తాడయా? సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు అని నా భార్య చెప్పింది, నేనేమన్నానో తెలుసా యుద్ధానికి బయలుదేరే ముందు? నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తాడు అని నేను ధైర్యంతో వచ్చాను నువ్వు నిన్ను శిక్షించవని. నువ్వేం చేశావు? నా ఎదురుగుండా నిలబడకుండా బాణం వేసి కొట్టావు. మరి నువ్వు తప్పు చేయలేదా? తాను చెప్పిన మాట నేను వినకుండా వచ్చినందుకు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. నా ప్రాణం తీసావేమో కానీ నీ కీర్తికి కళంకం రాలేదా? తాను ఎన్ని తప్పులు చేసినా రామచంద్రమూర్తి వంటి ధర్మమూర్తితో మాట్లాడడానికి నాకు అసలు అర్హత ఉందా లేదా అని కూడా చూసుకోవడం చేత కాకపోయినా అధిక్షేపించి మాట్లాడడం మాత్రం బాగా వస్తుంది, అహంకారం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ధర్మాత్ముడు అని పేరు పెట్టుకున్నటువంటి పరమ అధర్మాత్ముడివి, పచ్చగడ్డి చేత కప్పబడినటువంటి లోతైన నువ్వు, తెలియక ఎవరైనా అటొస్తే పచ్చగడ్డి అని అందులో పడిపోతారు. నీవు పాపముతో కూడినటువంటి నడవడి ఉన్నవాడివి, నశించిపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, ఇవాళ నీకు సరి అయినటువంటి బుద్ధి లేదు. నువ్వు ధర్మాత్ముడివి అని లోకం ఎందుకు అనుకుంటోందంటే ధర్మాత్ముడిలా వేషం కట్టావు, ధర్మాత్ముడు అనుకునేటట్టు నటిస్తూ ఉంటావు. నువ్వు ధర్మాత్ముడివి కావు, నీవు బూది కప్పిన నిప్పు, తెలియక నిన్ను ముట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. నువ్వు ధర్మాత్ముడివి అనుకున్నవాడు నశించిపోతాడు, తప్ప నువ్వు నిజానికి ధర్మాత్ముడివి కావు.
అంటూ నన్ను ఎందుకు చంపావు, పరాన్ముఖుడనైనా నా మీద బాణం వేశావు, నేను నీ ఊరికి రాలేదు, నేను నీ పురంలో లేను, నేనే పాపము చేయలేదు, నేను నిన్ను అవమానించలేదు, నేను నీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఏ కారణానికి మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది? ఈ కారణం వల్ల నీకు నాకు శత్రుత్వం ఉంది, బాణం వేసి చంపానంటావా? నేను ఎప్పుడు మీ ఊరు రాలేదే, అసలు నేనే పాపము చేయలేదే, నిన్ను నేను ఎప్పుడు అవమానించలేదే, మరి ఏ కారణానికి వేశావు బాణం? నేను అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను, నేను పళ్ళు తింటాను, దుంపలు తింటాను, నేను వానరుణ్ణి కాబట్టి వనగోచరం, అడవిలో చెట్ల మీద తిరుగుతూ ఉంటాను, భూమి మీద తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు నీకు యుద్ధం రావలసినటువంటి అవసరం అసలు లేదు. పైగా నేను యుద్ధం చేస్తున్నది నా తమ్ముడితో చేస్తున్నాను, ఇంకొక వానరంతో చేస్తున్నాను. అప్పుడు నరుడవైనటువంటి నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు, నువ్వు దేనికి బాణం వేశావు నా మీద? ఒక రాజు అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు రాజు అనిపించుకుంటాడు, తప్ప నీలా చేతిలో ధనస్సు ఉన్నవాడల్లా బాణాలేసేవాడినల్లా రాజు అనకూడదు. సామము, దానము, ఓర్పు, ధర్మము, సత్యము, పట్టుదల, పరాక్రమము ఇవి ఎవరికి ఉంటాయో, ఎవడు యుక్తాయుక్త విచక్షణతో అపరాధికి దండన విధిస్తాడో అటువంటి వాడు రాజు అనిపించుకుంటాడు. సాధారణంగా లోకంలో ఇద్దరి మధ్య శత్రుత్వం రావాలి అంటే, ఒకడు ఇంకొకడిని నిగ్రహించాలి అనుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉంటాయి, వాటి వల్ల మాత్రమే ఇద్దరి మధ్య పగలు ఏర్పడతాయి. ఒకటి భూమి వలన తగువ రావాలి, ఈ భూమి నాదని ఒకడనాలి, కాదు నాదని ఒకడనాలి, అందుకు గొడవ రావాలి. హిరణ్యం, బంగారం వల్ల గొడవ రావాలి. రూపంచ, వెండి వలన తగువ రావాలి. కానీ ఈ మూడిటి వలన కాకుండా నువ్వు దేని కొరకు ఇక్కడికి యుద్ధానికి వచ్చినట్టు? ఇక్కడ ఉన్న చెట్లు, పళ్ళు, కాయలు వీటి కోసం నన్ను చంపడానికి వచ్చావా అడవికి? ఇక్కడికొచ్చి నా మీద బాణం వేయవలసిన అవసరం ఏంటి? భూమి విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ, వెండి విషయంలో కానీ నీకు నాకు ఏ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు లేవు. రామ, నీవు కామప్రధానశ్చ, నువ్వు కామప్రధానమైన జీవితం గడిపేటటువంటి వాడివి, చాలా విశేషమైనటువంటి కోప స్వభావుడు, నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేవు. ఒక రాజు ధర్మార్థ కామములను ఎలా సమన్వయం చేసుకోవాలో, ఏది ఎక్కడ ఎలా ఎంత మోతాదులో వాడుకోవాలో తెలిసినటువంటి వాడై ఉండాలి. కానీ నీకది తెలియదు కాబట్టి నువ్వు ఒకదాన్ని ఒకదాంతో అశాస్త్రీయంగా మేళవించి ప్రవర్తిస్తూ ఉంటావు. నువ్వు చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుని ఎవడి మీద ఎప్పుడు ఎలా బాణం వేద్దామా అని చూస్తావు. అందులో ఇంకా నీకు ధర్మాధర్మాలు లేవు. ఎదురుగుండా ఉండి కొట్టానా, ఇంకోటితో యుద్ధం చేస్తుంటే కొట్టానా, ఇవన్నీ అక్కర్లేదు, బాణం వేయడమే నీకు పని అంతే. కాబట్టి అలా బాణం వేసేటటువంటి లక్షణం ఉన్నవాడివి. కాబట్టి మీరు ఒకటి గుర్తించండి, మనం కొత్తగా వాలిని రాముడు చెట్టు చాటు నుంచి కొట్టాడు అని అడగక్కర్లేదు. వాలి మనకన్నా ఎక్కువ ప్రశ్నలు ఆయనే వేశాడు కదండి. ఇప్పుడు వాలి తృప్తి పడితే రాముడి జవాబుకి, ఇక మీరు నేను ఎప్పుడు ఆ ప్రసక్తి జోలికి వెళ్ళక్కర్లేదు. రామాయణం విన్నాను కదా రామ, నేను నా యొక్క చర్మము ఎవ్వరికీ పనికిరావు. ఎందుచేత అంటే జంతువుల్ని వేటాడతారు నరులు. దేనికి వేటాడతారు? ఒకటి చర్మం కోసం వేటాడతారు. కొన్ని కొన్ని జంతువుల యొక్క చర్మం ఒలిచి తెచ్చుకుంటే దాని మీద కూర్చుని ధ్యానం చేస్తే కొన్ని శక్తులు కలుగుతాయి అని కొన్ని కొన్ని చర్మాలను తెచ్చుకుని వాటి మీద వేసు కూర్చునేటటువంటి అలవాటు ఉంది లోకంలో. కాబట్టి చర్మం కోసం జంతువుని చంపుతారు. నా చర్మం పనికిరాదు, కోతి చర్మాన్ని వాడరు. రెండు సద్భి అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు. ఏదో సద్భి అన్న మాట ఎందుకు వేశాడో తెలుసా అండి? అంటే రామచంద్రమూర్తి ఆయన ఉద్దేశ్యంలో దుర్మార్గుడు కాబట్టి నీలాంటి వాడి గురించి మాట్లాడలేదు. సత్పురుషులైతే నా వెంట్రుకలు పనికిరావు. ఎందుకంటే చామరీ మృగం ఉందనుకోండి, దాన్ని చంపి దాని వెంట్రుకలు తీసి లేదా దాని వెంట్రుకలను ఎలాగోలా సేకరించి చామరంలో వేసి ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తారు కాబట్టి నా వెంట్రుకలు పనికిరావు. కోతి వెంట్రుకలు ఎవళ్ళు దేనికి వాడరు. అలాగే అస్థి, ఎముకలు కూడా దేనికి పనికిరావు. కొన్ని కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయంటే వాటికి ఏదో ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని కొన్నింటి ఎముకలు కొన్ని కొన్నింటికి వాడతారు. ఎముకలు అన్న శబ్దాన్ని ఎముకలుగానే స్వీకరించక్కర్లేదు, శరీరంలోంచి పుట్టినవి కూడా అవ్వచ్చు. ఓ పులి గోరు, ఏనుగు దంతం ఇలాంటి వాటిని వాడుకుంటూ ఉంటారు. లేదా కొన్ని కొన్ని జంతువుల యొక్క ఎముకలు కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఎముకల్ని కూడా ఉండుకు తినేవాళ్ళు ఉంటారు. కానీ నా ఎముకలు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నా వెంట్రుకలు పనికిరావు.
అభక్షానిచ మాంసాని, కోతి మాంసాన్ని ఎవరు తినరు. కాబట్టి నరుడు మరణిస్తే ఎలా భూస్థాపితం చేస్తారో, నరుడు మరణిస్తే ఎలా దహించేస్తారో, అలా మా శరీరములు భూస్థాపితం చేయబడాలి, దహింపబడాలి. నన్ను చంపడం వల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్తావా? ఏదో వేటాడాడు ఒక రాజుగా, ఒక నరుడిగా ఒక జంతువుని వేటాడాడు అందామంటే ఏ ప్రయోజనానికి వేటాడావు? కాబట్టి ఇప్పుడు చేతిలో ధనస్సు ఉంది, బాణం ఉందని వేసేసావు అంతే తప్ప ఎందుకు నేను నీకు పనికిరాను, మరి ఎందుకు బాణం వేసి కొట్టినట్టు? పైకి ఒకలా కనపడుతూ లోపల దుష్టమైనటువంటి చారిత్రమున్న నీ వంటి క్షుద్రుడు, మిథ్యావాదం ఉన్నటువంటి వాడు, దశరథ మహారాజు వంటి మహాపురుషుడికి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే ఎలా పుట్టాడు? అంటే ఇవాళ దశరథ మహారాజు గారి వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నాడు, నువ్వు నా మీద బాణం వేసి చంపడం అనేటటువంటిది నీకు కీర్తి కారకమని నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళని చంపానని, కానీ ఇది ఎటువంటిదో తెలుసా? ఒక వ్యక్తి విపరీతంగా తప్ప తాగాడు, దానివల్ల అతనికి ఒంటి మీద స్పృహ లేదు, నేల మీద పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒంటి మీద స్పృహ లేకుండా నేల మీద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక క్రూరమైన సర్పము వచ్చి కాటు వేసి చంపితే ఎలా ఉంటుందో, నువ్వు నా మీద బాణం వెయ్యడం అలా ఉంది అని ఒక మాట అన్నాడు. నీవు మొనగాడివైతే నా ఎదురుగుండా వచ్చి నిలబడవలసింది నువ్వు, ఉండకుండా ఉండేవాడివి నా చేతి. అది చేత కాక నా ఎదురుగుండా నిలబడలేక నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే నా మీద బాణప్రయోగం చేశాడు. సరే, నన్ను చంపేయమని సుగ్రీవుడు అడిగాడు. ఎందుకని నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేశావని నాకు తార చెప్పింది. తారే నాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య సంధి కుదిరిందని చెప్పింది. కాబట్టి సుగ్రీవుడు ఏమడిగి ఉండాలి? నన్ను చంపమని చెప్పుండాలి. నన్ను చంపితే సుగ్రీవుడికి ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. సుగ్రీవుడికి రాజ్యం వస్తే నీకేమొస్తుంది? నీ భార్య వస్తుంది. నీ భార్యని సుగ్రీవుడు వెతుకుతాడు. కానీ అక్కడే నువ్వు తప్పు పని చేశావు రామ. నువ్వు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టమని అడిగి ఉంటే రావణుడితో నేను యుద్ధం చెయ్యక్కర్లేదు. పశువుని లాగినట్టు కంఠానికి తాడేసి ఈడుస్తాను ఇక్కడికి. ఈడ్చి ఎక్కడ వాడు సీతమ్మని దాచినా నీకు సీతమ్మనిప్పించి ఉండేవాడిని. నువ్వు నాతో సంధి చేసుకోవడం, స్నేహం చేయడం మానేసి నీ భార్య యొక్క జాడ కనిపెట్టబడడం కోసమని సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పిస్తే నీ భార్య జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తాడని నువ్వు నన్ను చంపావు. కానీ నాతో స్నేహం చేస్తే నీ పని ఇప్పటికే అయిపోయింది. అదు కానీ నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేయవలసి ఉంటుంది. కిష్కింధకాండలో చెప్పని ఒక రహస్యాన్ని వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో చెప్పారు. ఉత్తరకాండలో ఉన్న కొన్ని విషయాల్ని మీరు తీసుకుని రామాయణంలో అక్కడక్కడ అనుసంధానం చేసుకోకపోతే ఒక పరిపూర్ణత రాదు. ఒకనకొకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడం కోసమని దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. ఆయన దక్షిణ సముద్రం నుంచి ఇతర సముద్రాలకు ఎగురుతాడు. అదే సమయంలో రావణాసురుడికి ప్రతిరోజు ఎవరో ఒకరితో యుద్ధం కావాలి. అందుకని రావణాసురుడు కిష్కింధానగరానికి వచ్చాడు. తార తండ్రి అంతఃపురంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఎరా వాలి ఎక్కడున్నావు బయటికి రాని చిన్న దుందుబిని చూశారుగా. వాళ్ళ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు బయటికి రా, యుద్ధం చేస్తాన్నాడు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చెయ్యాలి? అప్పుడు బ్రహ్మవంశ సంజాతుడు రావణుడు అంటే తక్కువ వాడు కాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే యుద్ధాల కోసం తిరిగాడు. ఆ సమయంలో అంతటి పాపపు నడవడి కలిగినటువంటి వాడు వాలిని యుద్ధానికి పిలిస్తే తార తండ్రి బయటకు వచ్చి అన్నాడు, ఎలాగో వాడు వస్తే నువ్వు బతకవు కదా, వాడు వచ్చేస్తాడు సంధ్యావందనం చేసుకుని, ఈలోగా ఈ లోకాన్ని చూడాలా, ఈ జగత్తుని మళ్ళీ వాడు వస్తే చూడడానికి ఉండదు, చంపేస్తాడు నిన్ను అని. అక్కడ ఎముకల కుప్పలు చూసావా? నీలా వచ్చి పిలిచిన వాళ్ళవే అవన్నీ. ఇప్పుడు నీవి చేరుతాయి అందులోకి అన్నాడు. వీడు అలా కాదు, నేను ఇప్పుడు చెయ్యాలి యుద్ధం అన్నాడు. ఓహో, నీకు చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంత తొందరగా చచ్చిపోతానంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడ చంపేస్తాడు నిన్ను అన్నాడు. అంటే ఎంత ధైర్యమో చూడండి. అసలు వాలి తన జీవితంలో ఓడిపోయింది లేదు. వాలి జీవితంలో ఓటమి మరణం ఒకసారే రాముడి చేతిలోనే. అప్పటి వరకు వాలికి ఓటమి తెలియదు. అటువంటి రాత్రుం పగళ్ళు ఆయన విరామం లేకుండా గోలభుడన్న రాక్షసుడితో 15 సంవత్సరములు అనుకుంటాను యుద్ధం చేశాడు. అసలు రాత్రింపవాళ్ళు యుద్ధం చేసి చంపాడు. అంతటి పరాక్రమవంతుడు వాలి అంటే.
కాబట్టి దక్షిణ సముద్రానికి వెళ్ళు, నీ తీట తీరిపోతుంది అన్నాడు. దక్షిణ సముద్రంలో ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. వెనక నుంచి రావణుడు వెనక నుంచి వెళ్లి పట్టేసుకుందాం వాలినని పిల్లిలో అడుగులో అడుగులేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చూడనే చూశాడు, ఆయన ఇంతకన్నా పరాగ్గా ఉంటాడు. ఎందుకంటే ఓ 10 మందిని చంపినవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి, ఎలా పడుకుంటాడు, అందరిలా పడుకోవడానికి ఉండదు, 100 మంది కాపలా ఉంటే ఆయన పడుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎవడొస్తారో అని వాలికి అనుమానమే, ఆయనది ఇదే జాతకం కదా. మరి నేను ఆయన చూసుకుంటున్నాడు వెనక్కి, ఈయన వస్తున్నాడు చేతులు చాపి, ఓ వస్తున్నాడు రో అని ఆయన చూడనట్టు ఊరుకున్నాడు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ధ్వనిని బట్టి పసిగెట్టాడు వచ్చాడు. అమాంతం చెయ్యి వెనక్కేసి ఆ భుజం కింద నుంచి చెయ్యి పెట్టి దగ్గరికి లాక్కుని చంకలో పట్టుకున్నాడు. పట్టుకుంటే రావణుడి వెంట రావణుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఆకాశగమన విద్య తెలుసు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు. ఈ వాలి ఏం చేశాడంటే ఇక్కడ అర్ఘ్యం ఇచ్చేసి, అంటే సంకలో గబుక్కుని ఏ పంచాంగమో అప్పుడే తిరిగి చూసుకున్నవాడు దాంతో ఇలా గబుక్కుని కింద పెట్టడమో గూట్లో పెట్టడమో మర్చిపోయి అర్ఘ్యం ఇచ్చేసినట్టు సంకలో పెట్టుకుని, లేకపోతే కృష్ణ పరమాత్మ గొల్లలతో సల్దులు కుడిచినప్పుడు ఆ జారీరా నీకడా సంఖ్య నీరికి అంటారు పోతన గారు, ఆ వేణువు సంకలో పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఇలా అన్నం తిన్నట్టు ఆ రావణాసురుడిని ఇలాగే పెట్టుకుని ఎగిరిపోయాడు ఆకాశంలో. వాలి ఎగిరిపోతే రావణుని మంత్రులు కూడా ఎగిరారు, వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి, కానీ ఆయన వేగాన్ని వీళ్ళు అనుసరించలేకపోయారు, కనపడలేదు, వెళ్ళిపోయాడు. అమ్మ బాబో ఇంత వేగం అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి అక్కడే నించున్నారు, వీడు వస్తే చూద్దాం మళ్ళీనని తీసుకుపోయాడు. తీసుకుపోయి దక్షిణం నుంచి ఎగిరినవాడు ఉత్తరంలో దిగుతాడు, మళ్ళీ అక్కడ అర్ఘ్యం ఇచ్చాడు. ఈయన గింజుకుంటున్నాడు, ఈయన ఆభరణాలన్నీ జారిపోయి పంచ జారిపోయింది, వడ్డాణం జారిపోయింది. ఈయన తీసుకుని 4 సముద్రాల్లోనూ అర్ఘ్యం ఇచ్చేసి అలాగే సంకలో పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళి అక్కడ కింద పారేశాడు. పారేసి ఎందుకురా పరితలల పురుగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన లేచి నిలబడన్నాడు, అయ్య బాబో ఇంత వేగమే అన్నాడు. వారి జీవితంలోనండే శ్రీరామాయణంలో వేగము గురించి వాలి విషయంలో చెప్పినట్టు ఇంకెక్కడ కనపడదు. మళ్ళీ ఎదర వస్తాడు మహానుభావుడు, ఒకడి వేగం ఎందుకు పనికొస్తే ఇంకొక ఆయన వేగం లోకాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చింది. మా స్వామి హనుమ వస్తారు, మా స్వామి మీ మనస్వామి హనుమ వస్తాడు. ఆయన వస్తే మళ్ళీ ఆయన వేగం గురించి మహర్షి చెప్తూనే ఉంటారంతే, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వనరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వచ్చేస్తోందిగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఇంత వేగమే ఇంత బలమే అని ఆశ్చర్యపోయి, నేను నీలాంటి వాడినే కాబట్టి మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. ఏమిటో తెలుసా అండి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అంగీకారం? లోకంలో ఇది విని లోకాలు సిగ్గుపడి తల వంచుకోవాలి, అంత గొప్ప సంధి చేసుకున్నారు వాళ్ళిద్దరు. తారాహ పుత్రాహ పురం రాష్ట్రం భోగచ్ఛాదన భోజనం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర. ఇది వాళ్ళిద్దరి సంధి ఉత్తరకాండలో. నేను కిష్కింధకాండలో చెప్పట్లేదు ఇక ఈ విషయం. భార్య, నీకు నాకు ఒకరే భార్య, నాకు నచ్చితే ఆవిడ యందు నేను ఎక్కువ సంతృప్తిని పొందితే నువ్వు కూడా అనుభవిద్దు గాని. ఇంతకన్నా నేను ఇంకా విషయం గురించి మాట్లాడను. పుత్రాహ, బిడ్డలు కూడా నీకు నాకు బిడ్డలై ఉండవచ్చు, అంటే ఎంత గొప్ప మనస్తత్వాలు ఉన్నవాళ్ళో చూడండి. పురం, పురములు అంటే భూములు, ఎక్కడ మన ఇద్దరం కబ్జా చేసినా మన ఇద్దరివి. రాష్ట్రం, భోగ, ఏ భోగం మన ఇద్దరం అనుభవించినా సరే, నేను అనుభవించినవి నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అనుభవించినవి నేను అనుభవిస్తాను, మన ఇద్దరి మధ్య ఎంగిలి ప్రసక్తి లేదు. ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే నీడ, మనం అనుభవించేటటువంటి అంతఃపురాదులు, భోజనం మనం తినేటటువంటివి. వీటి విషయంలో ఒకరు అనుభవించినటువంటివి రెండవ వారు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఈమె నా భార్యయే అన్న ప్రసక్తి ఏముండదు, మన ఇద్దరికీ భార్యే ఇక నుంచి, కాబట్టి అలా మనం అనుభవిద్దాం. ఇంక ఇంతకన్నా నేను దీని మీద పెద్ద ప్రత్యేకంగా వివరణ చేయవలసిన అవసరం లేదు, మీ అందరూ ప్రాజ్ఞులు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎంత గొప్ప మనస్తత్వం అంటే నా ఉద్దేశం ఉత్కృష్టమైన అని కాదు, ఎంత నీచ ప్రవృత్తి ఉన్నటువంటి ఇద్దరు పురుషులు కలిసి చేసుకునేటటువంటి సంధో మీరు ఆలోచించుకోండి. అంటే వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీకి ఉండే గౌరవం అంతే,
ఒక రామచంద్రమూర్తి దృష్టిలో స్త్రీ అంటే ఒక కన్నతల్లి, ఆయన దృష్టిలో స్త్రీ అంటే పరాశక్తి, రావణుడి దృష్టిలో వాలి దృష్టిలో ఒక స్త్రీ అంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుభవించడమే ప్రధానంగా ఉన్నవాళ్ళు. ఇంతటి పరమ నీచుడు రావణుడితో ఇటువంటి సంధి ఉన్నవాడు ఎన్ని పాపకర్మలు చేసి ఉంటాడో, ఎంత మంది ఆడవాళ్ళని చెరపట్టి ఉంటాడో, లేకపోతే మాయావితో ఒక స్త్రీ విషయంగా గొడవ ఉంది అని మహర్షి ఎందుకు చెప్తారు అంటే, అతనికి అతని దృష్టిలో పడి భోగించాలని కోరుకోవడమే తర్వాయంతే. అతని బలం ఎందుకు పనికొస్తుందంటే అతను దాన్ని అనుభవిస్తాడంతే. అది ఏదైనా కావచ్చు, అది స్త్రీ కావచ్చు, భూమి కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇతరుల సొత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు, తాను అనుభవిస్తాడు. అంతటి నీచాతి నీచమైన మన ప్రవృత్తి విశేషమైనటువంటి బలము. ఇవాళ బాణపు దెబ్బ తగిలి పడిపోయింది కాబట్టి ఊరుకున్నాడు, కానీ లేకపోతే నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. సీతమ్మని రావణుడు తీసుకొచ్చాడని తెలిస్తే దానికోసం మళ్ళీ వాలి కూడా పెడతాడు. అందుకే కృష్ణావతారంలో కురుక్షేత్రం వరకు రాకముందే పూతనాది రాక్షసుల్ని ముందే త్రుంచేసి కురుక్షేత్రంలో యుద్ధాన్ని తగ్గించుకున్నట్టు అసలు వాలి రావణులు కలవకుండానే ముందు వాలి వధని చేయించేశారు దేవతలు. లేకపోతే ఈ వాలి రావణుడి పక్కన చేరితే రామరావణ యుద్ధం కాదది, వాలి రావణులతో కూడినటువంటి రాముడు యుద్ధం చేయడం అంటే పక్కన వానరుల అండ ఉండదు. ఎందుకంటే వానరులందరూ వాలికి విషభక్తులై ఉంటారు. ఎంత క్లేశభూయిష్టం అవుతుందో. అందుకని అసలు ఈ పని జరగకముందే వాలి పడిపోవాలి. ఇంత అధర్మాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు కిష్కింధకాండలో లేదు కదా మనకి తెలియదు అనుకుంటున్నాడు. మనం ఉత్తరకాండ సరిగి తెలుసుకోలేదు, మనకి తెలియదా అపాతే. కాబట్టి ఇంతటి దిక్కుమాలిన జీవితం ఉన్నవాడు స్వామి రామచంద్రమూర్తిని అడగడమా? ధర్మం కోసం, సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, మాటకి కట్టుబడడం కోసం అని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు, అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయనతో, అసలు ఆయనతో మాట్లాడడానికి వాడికి అర్హత లేదు. వాడు అదృష్టం ఏమిటో, చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడితే వాలి పొందిన ఏకైక అదృష్టం, రావణుడు పొందని అదృష్టం ఒక్కటే. వాలి బహుశ ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది. ఆ కారణం చేత ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముడి వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు. మీరు వింటారుగా యుద్ధకాండలో గుర్రాలు పడిపోయి, సారథి పడిపోయాడు, రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, హో ఇంటికి సంపన ఇలా ఉంటే, నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకీసి రాముడి పాదాల మీద పడుంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి. బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధ కాండ యొక్క సందేశం. కాబట్టి ఇంతటి దురాత్ముడు, ఇంతటి పాపపు నడువడి కలిగినటువంటి వాడు అడిగినా రాముని యొక్క ఔదార్యం అటువంటిది. ఆయన సమాధానం చెప్తున్నారు. ఆయన అన్నారు, అసలు నీకు పురుషార్థములు అని 4 ఉన్నాయని, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉంటాయని, అందులో మిగిలినటువంటి మోక్షమును పొందడానికి సాధనములైనటువంటి ధర్మ, అర్థ, కామములు అనేటటువంటి వాటిల్లో అర్ధకామములను ధర్మంతో సమన్వయం చెయ్యాలని నీకసలు తెలియదు. నీకసలు ఎప్పుడూ చతుర్విధ పురుషార్థములన్న వాటి గురించి నువ్వు మాట కూడా ప్రయత్నపూర్వకంగా సావధాన దృష్టితో తెలుసుకునే ప్రయత్నంతో విన్నవాడివి కావు, ఆలోచించిన వాడివి కావు, అనుష్ఠాన బలం ఉన్నవాడివి కావు. నీకు ధర్మం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నువ్వు ధర్మం గురించి ప్రశ్నలు వేస్తున్నావు. అసలు ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే, ఆ ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో తెలియాలంటే, ధార్మికంగా బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, మహాత్ముల్ని ఒంట్లో ఓపికండగా ఆశ్రయించాలి.
ఆశ్రయించి వారి దగ్గర విని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. విని వదలకూడదు, ఆచరించాలి. నువ్వెవరిని ఆశ్రయించావు? చపల చిత్తులైనటువంటి నీ వంటి అమాత్యులైన వానరులతో తిరిగావు, వాళ్లతో మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైనా బుద్ధిమంతులు, ఆచార సంపన్నులు, పెద్దలు, ధార్మికులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారిని ఎవరినైనా సేవించి వారి దగ్గర నాలుగు మంచి మాటలు వినే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? నువ్వెన్నడూ చేయలేదు. నీకు తెలుసున్నది శాస్త్రం అని నువ్వు అనుకుంటుంటావు. ఇంతపాటి అల్పబుద్ధి ఉన్నవారివి నువ్వు నన్ను ఎలాగా ఇన్ని ప్రశ్నలు వేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను నింద చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు? నీతో నేను ఒక సత్యం చెప్తున్నాను. ఈ కొండలతో, పర్వతములతో, నదులతో, నదములతో, అరణ్యములతో భాసిల్లుతున్నటువంటి ఈ భూమండలం అంతా కూడా ఇక్ష్వాకుల సంజాతులైనటువంటి వారి చేత పరిపాలింపబడుతోంది. పరమ ధర్మాత్ముడైనటువంటి భరతుడు రాజరికం చేస్తున్నాడు. ఇప్పుడు భరతుడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ధార్మికులై ఉండాలి అని ఆలోచిస్తుంటాడు. నేను ఈ అరణ్యంలో తిరుగుతున్నది భరతుడు ఏం కోరుకుంటున్నాడో, ధర్మము మధ్యలో ఎక్కడ తెగిపోకుండా ప్రవహించాలి, ధర్మము అనుష్ఠింపబడాలని రాజైన భరతుడు ఏది కోరుకుంటున్నాడో అది అందరి చేత అనుష్ఠింప చెయ్యడం ప్రయోజనంగా కూడా పెట్టుకుని తిరుగుతున్నవాడిని. తప్ప ఏదో ఉబుసుపోక 14 ఏళ్ళు అడవిలో తిరిగితే అయిపోతుందని తిరుగుతున్నవాడిని కాను. అందుకే ఋషులకి అభయం ఇచ్చాడు అంటే ధర్మం కోసమే, క్షాత్ర ధర్మం అయింది. ధర్మము యొక్క కొనసాగింపు ఎందు నేను అనురక్తి ఉన్నవాడను, ప్రభువు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, ఆయనది భూమి. ఇక్కడ ఉన్న మృగ పక్షి సమస్త జాతులు ధర్మమును అవలంబించేటట్టుగా చూడడం మా హక్కు, మా అధికారం. నువ్వు నీది ధర్మమా, నీది ధర్మమా, నీది ధర్మమా అని నన్ను ఎన్నో ప్రశ్నలు వేశావు. ధర్మాలకన్నిటికీ అలవాలమైనటువంటి ధర్మం లోకంలో తనకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారు ఎవడుంటాడో ఆయన, తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఎవరుంటారో ఆ తండ్రి, విద్య చెప్పినటువంటి గురువు గారు ఎవరుంటారో, విద్య చెప్పిన గురువు కన్నా ఉపదేశం చేసిన గురువు ఇంకా ఎక్కువ. ఎందుకో తెలుసా అండి? వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులు 5 రకాలుగా ఉంటారు. ఇందులో నిషిద్ధ గురువుని పక్కన పెట్టేయండి. ఎందుకంటే నిషిద్ధ గురువు గురువు అయినా చెయ్యకూడని పనులు నేర్పుతాడు, ఉగ్రమైన ఉపాసనలు అవి, కాబట్టి అది పక్కన పెట్టండి. నలుగురులో మళ్ళీ చాలా పెద్ద స్థాయి ఎవరిదంటే పరమ గురువుది. పరమ గురువు అంటే మన ఎదురుగుండా ఉన్నారా లేదా మనం చూడం. ఆయన పాదుకలు చాలని, ఆయన ఉన్నారు, ఆయన పాదుకలే మా అహంకారాన్ని అణచి మంచి పనులు చేయిస్తున్నాయని ఆయనకి స్తోత్రం చేసి మనం ఏదైనా మొదలు పెడతాం. వారిని పరమ గురువులు అంటారు. భారతీతీర్థ మహాస్వామి వారికి ప్రతిరోజు మనం ఇక్కడ ప్రార్థన చేసి మీ అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని మొట్టమొదట గురుపాదుకల మీద పుష్పములు సమర్పించి అంటూ ఆయన వైభవాన్ని స్తోత్రం చేసి ఆ గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనసులో స్మరించుకుని ఆ పరంపరలో వచ్చినటువంటి వారు మీరు, శంకరాచార్య స్వరూపులు, అభినవ విద్యాతీర్థ స్వామి వారి కరకమల సంజాతులు, వారి చేతుల మీదుగా వారి చేతులనబడేటటువంటి కమలములలోంచి ఉద్భవించిన వారు, అంటే వారి చేత ఎన్నో మార్లు మీ భుజము తట్టబడి సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, గురువుల యొక్క అనుగ్రహములు పొందినటువంటి వారు, వారి చెయ్యి మీ తల మీద పెడితే హస్తమస్తక సంయోగం చేత గురువుల యొక్క పరిపూర్ణమైన తేజస్సుని మీలోకి ప్రవహింప చేసుకున్నవారు, లోకమునకు ఆచార్య స్థానములో కూర్చుని మర్యాద నేర్పిన వారు, మీ పాదుకలు పై శరీరాన్ని ఎలా తొక్కి ఉంచుతాయో అలా మాలోని అహంకారము ప్రబలకుండా మేము ఈశ్వరునకు గురువునకు విధేయులమై ఉండి మా జన్మ సార్థకత పొందడానికి మీ ఉపదేశము మీ పాదుక మాకు శిరోధార్యమై మమ్మల్ని నడిపిస్తోంది అని పూనికతో వెళ్లి పాదాల మీద, ఆ పాదుకల మీద మనం పుష్పాలు వేసి కార్యాన్ని మొదలు పెడతాం. కాబట్టి అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన కూడా తండ్రియే. తండ్రి స్థాయి గురువుది. పరమ గురువు అంటే ఆయన, బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవారు, సూచక గురువు అంటే చిన్నతనంలో విద్య నేర్పినవారు, వాచక గురువు, సూచక గురువు అంటే ఒక ఆశ్రమానికి వెళితే ఈ ఆశ్రమంలో నియమాలు ఇలా ఉంటాయండి,
మీరు ఇలా ఇలా ఉండవలసి ఉంటుంది అని నియమం చెప్తారు. ఆశ్రమంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకూడదు. ఆశ్రమ నియమావళి కనుక్కోవాలి. కనుక్కుని దాని ప్రకారం మీరు అక్కడ ప్రవర్తించవలసి ఉంటుంది. ఇది చెప్పేవారిని సూచక గురువు అంటారు. కాబట్టి ఈ గురువులలో మళ్ళీ పరమ గురువు వచ్చినప్పుడు బోధక గురువు కూడా నమస్కారం చేస్తారు. బోధక గురువు, సూచక గురువు, వాచక గురువుల్లో విద్య నేర్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు కూడా తండ్రి స్థాయిని పొందుతారు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఉపదేశం పొందిన వారిది కొడుకు స్థానమే. వారు వెళ్ళి గయలో శ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉంటుంది. కొడుకు ఎలా చేస్తాడో శిష్యులు అలా చేస్తారు గురువు గారికి. కాబట్టి అందుకే శిష్యులు మాత్రమే గురువు గారికి గండపిండేరం వేస్తారు, ఇంకొకళ్ళు వేయకూడదు. ఎందుకు వెయ్యకూడదు అంటే గండపిండేరం దేనికి వేస్తారండి? ఎడం పాదానికి వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఈ పాదం ఎంతకాలం తిరుగుతుందో ఈ భూమి మీద, ఆ పాదం ఆయన ఆయుర్దాయానికి సూచన. ఎడం వైపు గుండెకాయ ఉంటుంది, ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, ఆ గుండె కొట్టుకోవడానికి ఆయన ఊపిరి ఎంతకాలం తీస్తారో అంతకాలం ఆయన మాట్లాడతారు. ఆయన ఎంతకాలం మాట్లాడతారో అంతకాలం ఆయన మా అభ్యున్నతికి సంబంధించిన భగవత్ సంబంధాన్నే చెప్తుంటారు. ఆ గుండె ఆగిపోతే, ఆ ఊపిరి ఆగిపోతే ఆయనకు వచ్చిన అభ్యంతరం లేదు, ఆయన ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కానీ మాకు దిక్కు ఉండదు, మాకు మంచి మాట చెప్పేవాడు ఉండడు. కాబట్టి గురువు గారికి గండకాలం ప్రవేశిస్తోందేమో అని అనుమానం వస్తే సాధారణంగా షష్ఠీపూర్తిలో వేస్తారు. అదే కారణం, గురువు గారు ఇంకా బతికుండాలి అని శిష్యులు కోరుకుంటే, ఎందుకంటే గురువు శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయనకేం ఖేదం ఉండదు, శరీరం నేను కాదని తెలుసుకుని ఉంటాడు గురువు. గురువు గారు ఉండాలని శిష్యులు కోరుకోవాలి. కాబట్టి గురువు గారి పాదానికి గండపిండేరం వేస్తారు. ఇస్తే ఆయన 10 కాలాలు బ్రతికుండి ఆ పాదాలు మాకు కనపడాలి, మేము నమస్కారం చేసుకుని ఆ పాదములు మా అహంకారాన్ని తొక్కి మంచి మాటలు చెప్పి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటారు. కాబట్టి గురువు తండ్రితో సమానం. అసలు నిజంగా మీరు ఎప్పుడైనా గురువైభవము అని వింటే సరే, అది వేరు విషయం అనుకోండి. ధర్మం తెలుసున్నవాడైతే వీళ్ళందరిది ఒక్క స్థాయి. తండ్రి గారు, తండ్రి గారి తర్వాత పెద్దన్నగారు. తండ్రి గారు ఉన్నా కూడా పెద్దన్నగారు అంత గౌరవం పొందుతాడు. తండ్రి గారు శరీరం వదిలేస్తే పెద్దన్నగారిది. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ మనం సనాతన ధర్మంలో తల్లి తండ్రి ఉన్నా కూడా అన్నగారు కానీ బ్రతికి ఉంటే అన్నగారి పేరు మీదే శుభలేఖ వేస్తాం. తండ్రి గారు నిధనం అయిపోయారు అనుకోండి, అన్నగారు ఉన్న తన పేరు మీద శుభలేఖ వేసుకోరు తమ్ముళ్ళు. ఆయన పేరు మీద శుభలేఖ వేసి ఆయన ఆహ్వానిస్తారు ఇంటి పెద్దరికం. ఆయన నా తమ్ముని కుమారుడైనా, లేకపోతే నా తమ్ముని కుమార్తె, అసలు అలా కూడా అక్కర్లేదు. నా కుమార్తె అనడానికి ఆయనకి అధికారం ఉంటుంది, నా కుమారుడు అనడానికి అధికారం ఉంటుంది. కాకపోతే అదేమిటి, గురువు గారికి 2 కూతుళ్ళున్నారా 3 కూతుళ్ళున్నారా అనుకోకుండా నా సోదరుడు ఫలానా వాడి కుమార్తె అని బ్రాకెట్ లో వేస్తారు. తప్ప నా కుమార్తె అంటాడు అన్నగారు. అన్నగారు అన్న ఏంటండి, మా అమ్మాయి అండో తమ్ముడు కూతురుని. కాబట్టి పెద్దన్నగారు ముందు పుట్టినవాడు. పెద్దన్నగారు అంటే పైవాడేని కాదు నా ఉద్దేశం, ప్రత్యేకించి పెద్దవాడు. పెద్దవాడు తండ్రి, విద్య నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురు తండ్రితో సమానమైన స్థాయిలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు సుగ్రీవుడికి ఎవరు? తండ్రి. తండ్రి కొడుకుని ఎలా చూడాలి, ఎంత ప్రేమగా చూడాలి? కొడుకు భార్య నీకేమవుతుంది? కోడలవుతుంది. నువ్వేం చేసావు? నువ్వు ధర్మం గురించి నన్ను అడుగుతున్నావు, ఇంకింతకన్నా వాలి నోరు మొయ్యడానికి ఏం కావాలండి జవాబు? ఆయన అన్నారు, ధర్మము కారణముగా ధార్మికమైన దృష్టితో చూసినప్పుడు తమ్ముడు, అన్నగారి వైపు నుంచి మాట్లాడినప్పుడు, ఒక అన్నగారికి తన తమ్ముడు, తన కడుపున పుట్టిన కొడుకు, తనని అనువర్తించేటటువంటి శిష్యుడు, ఈ ముగ్గురు ఎందు భేదం ఉండదు. ముగ్గురిని ఒక్కలాగే చూస్తాడు. తన కొడుకెంతో తన శిష్యుడంతే, తన శిష్యుడెంతో తన తమ్ముడంతే. తమ్ముడు, శిష్యుడు, కొడుకు, ముగ్గురు సమానం. ముగ్గురిని సమానంగా అన్నగారు చూడాలి. తండ్రి లేనప్పుడు పెద్దన్నగారిని తండ్రిలా తమ్ముడు చూడాలి. సుగ్రీవుడు చూశాడా లేదా? చూశాడు. నువ్వు దుందుభిని చంపడానికి వెడితే చచ్చిపోయావనుకున్నాడు, అందుకని ఉదకక్రియ చేశాడు. ఉదకక్రియ చేశాడు అంటే నమ్మాడు చచ్చిపోయావని. చెప్పలేదు మంత్రులతో, చచ్చిపోయావని కూడా చెప్పలేదు. బాధ తన కడుపులో పెట్టుకున్నాడు. వాళ్ళు గుచ్చిగుచ్చి ప్రశ్న వేసి రాజ్యం ఇచ్చారు. తన భార్య రుమతో నువ్వు చచ్చిపోయావనుకుంది కాబట్టి
చనిపోయాడు అనుకుంటే అన్న భార్య తమ్ముడిని స్వీకరించచ్చు. సంధ్యావందనం చేసే మానవ జాతిలో నీ భార్య తార నీతో కూడింది కాబట్టి సుగ్రీవుని ఎందు దోషం లేదు. నీ భార్య అతనితో కూడిన ఆయన భార్య రుణతో ఆయన రాజ్యాన్ని స్వీకరించి పాలన చేశాడు. నువ్వు బతికున్నాను అని తిరిగి వచ్చావు. అన్నయ్య పట్టాభిషేకం అయిపోయిందని ఖైదు చేశాడా? కిరీటం పాదాలకి తగిలేటట్టు వంగి నమస్కరించి, అన్నయ్య రాజ్యం తీసేసుకో, నేను యువరాజుని, నన్ను మన్నించు, నాకు తెలియదు అన్నయ్య నువ్వు బ్రతికున్నట్టు అని చెప్పాడు. తండ్రిగా ఉండవలసిన నువ్వు జరిగిన పరిస్థితిని తెలుసుకుని నువ్వు పట్టాభిషేకం చేసుకుని నువ్వు తారతో, ఎందుకంటే నువ్వు బ్రతికొచ్చావు అని తెలుసున్న తర్వాత తార మళ్ళీ నీ పక్కకు వచ్చేయచ్చు మీ జాతిలో, అది దోషం కాదు. తార నీ పక్కకి వెళ్ళిపోయి రుమ సుగ్రీవుడి పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడి ఉండి ఉండేది. సుగ్రీవుడి వైపు నుంచి దోషం లేదు. సుగ్రీవుడు నిన్ను ప్రార్థన చేశాడు, నువ్వేం చేశావు? నీవు సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి వెళ్ళగొట్టడం మొదటి తప్పు. అతను రాజ్యం ఇచ్చేస్తాను యవరాజ్యం ఇమ్మన్నాడు. నువ్వు యవరాజ్యం ఇవ్వకపోగా కన్న కొడుకుని ఇంట్లోంచి తప్పు లేకపోయినా పంపించడం ఎంత తప్పు? అలా పంపించావు, పంపించి ఊరుకున్నావా? చంపేస్తానని వెంట పడితే భూమండలం అంతా తిరిగాడు. ఋష్యమూక పర్వతం మీద బతుకుతున్నాడు. బతికున్నాడు తమ్ముడిని తెలిసి తమ్ముడు మరణిస్తే ఆమె కోరుకుంటే రుమని నువ్వు స్వీకరించచ్చు. తమ్ముడు బతికున్నాడు, నాకు భయపడి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని తెలిసి బలవంతంగా రుమని కామంతో నువ్వు అనుభవిస్తున్నావు ప్రతిరోజు. సృషా అంటే ఇప్పుడు ఆమె నీకు కోడలు. తన కోడలిని ఆ దృష్టితో కూడా చూడకూడదు మామగారు, ఎందుకంటే తన కూతురు ఎంతో కోడలు అంతకన్నా ఎక్కువ స్థానం తెలుసా అండి శాస్త్రంలో. అందుకే రాముడైతే శాస్త్రం అలా ఉంటుంది, నీకు మామగారు చచ్చిపోయాడు అన్నాడు తప్ప నాకు తండ్రి గారు చచ్చిపోయాడు అని అనలేదు. పితామృతస్తే శ్వశురః పినా పితాహీనోసి లక్ష్మణ అన్నాడు ఆయన అయోధ్యకాండలో, మీకు నేను వివరించాను కూడా. మామగారి లాంటి వ్యక్తి ఆడదాని జీవితంలో ఇంకా ఎవ్వరూ ఉండరు. ధర్మం తెలుసున్నవాడైతే ఆడపిల్ల తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్పాలి, అందరూ తనకి నమస్కరించినా పెళ్ళైపోయాక తన కూతురు మాత్రం మామగారు ఎదురుగుండా ఉండగా తనకి నమస్కారం చేయకూడదు. ముందు మామగారికే ముందు నమస్కారం నేర్పుకోవాలి. అమ్మా నీ మొదటి నమస్కారం నీ మామగారికే. మామగారి లాంటి బంధువు ఉండడు 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 అని చెప్తోంది శాస్త్రం. అంత ప్రేమగా ఉంటాడు మామగారు. ఇది చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నా కోడలు ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంటుంది. కాబట్టి అలాగని నువ్వు ఇప్పుడు ఏం దాని గురించి ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు, ఆ రోజు వచ్చినప్పుడు నేను చూస్తాను. కాబట్టి నీవు స్నుషా కోడలి వంటి నీ మరదలితో నువ్వు సంగమించావు, బలవంతంగా అనుభవించావు, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి. ఇప్పుడు చెప్పు ఎవరిది ధర్మం? నువ్వు ధర్మాత్ముడివా? నీకు పాపం లేదా? ఇప్పుడు ఇక్ష్వాకు వంశీకులదైన ఈ రాజ్యంలో ధర్మం తప్పి ఇలా తిరుగుతున్న వాణ్ణి దండించే అధికారం నాకుందా లేదా? రాజు దండన విధించాలి. ధర్మం తప్పిపోయినవాడు పరిపాలన చేస్తే ఇదే రేపు అందరూ ధర్మంగా స్వీకరిస్తారు, కాబట్టి నువ్వు దండార్హుడవు. తమ్ముడి భార్యని అనుభవించినటువంటి నిన్ను వధించడం మినహా ఇంకొక శిక్ష శాస్త్రంలో లేదు. ఓన్లే ఏదో చేసి విడిచిపెడదాం, ఓ అంగవైకల్యం చేద్దాం, ఓ కాలు తీసేద్దాం, ఓ చేయి తీసేద్దాం అంటే కుదరదు. శాస్త్రంలో ఇటువంటి తప్పు చేసిన వాడు ఇక శరీరంతో ఉండకూడదు, కాబట్టి అతన్ని మృత్యు మార్గమునకు పంపించవలసి ఉంటుంది, మృత్యువునకు ఎరగా పంపించవలసి ఉంటుంది. కాబట్టి నేను నిన్ను చంపేశాను బాణం వేసి. సుగ్రీవుడితో స్నేహం చేశావు, సుగ్రీవుడితో స్నేహం చేశావు అంటున్నావు. సుగ్రీవుడితో నా స్నేహం, లక్ష్మణుడితో స్నేహం ఎటువంటిదో అటువంటిది. లక్ష్మణుడు ధర్మాత్ముడు, అందుకని నా వెంట ఉంటాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, నా వెంట ఉండడానికి అంగీకరించాను. ఇప్పుడు సుగ్రీవుడు నా తమ్ముడి స్థానం పొందాడు. నీ తమ్ముడైనా నువ్వు సుగ్రీవుణ్ణి తమ్ముడి స్థానంలో ఉంచుకుని నేను ఇచ్చిన మర్యాదను ఇవ్వలేకపోయావు, కాబట్టి అన్నగా చచ్చిపోయావు అంతే. ఈ మాట విని ఎంత ఏడవాలండి వాలి? ఆయన మాట్లాడితే రామచంద్రమూర్తి మాట్లాడడం అంటే అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను, ఆయన రాజ్యాన్ని ఆయన భార్యని ఆయనకి ఇప్పిస్తాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇప్పుడు నువ్వు మరణిస్తే సుగ్రీవుడి భార్య సుగ్రీవుడికి దక్కుతుంది, ధార్మికం అవుతుంది. నీవు మరణించిన తరువాత రాజ్యము కూడా సుగ్రీవుడికి వెళ్ళిపోతుంది. నీవు బ్రతికుండగా సుగ్రీవుడి నీ పాదముల మీద పడి ప్రార్థన చేసినప్పుడు నువ్వు సరిగా ప్రవర్తించి ఉండి ఉంటే నేను జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండి ఉండేది కాదు.
నేను నిన్ను చంపడం నువ్వు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తప్ప నేను నిన్ను వెతికి చంపవలసిన అవసరం నాకు లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపడం వినా మార్గం లేని స్థితిని నువ్వు కల్పించుకున్నావు. వాలి పరిస్థితిని ఎవరూ కల్పించుకోకూడదు. కాబట్టి రాముడు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఏమిటో తెలుసా అండి? తెలిసో తెలియకో చేసేసిన తప్పులకి రాముడేమండం. రామా ఎన్ని తప్పులు చేశానో తండ్రి, నా తప్పైపోయింది నన్ను మన్నించని త్రికరణ శుద్ధిగా రామపాదముల మీద పడిపోతే ఆ పాపములన్నిటినీ మన్నించేస్తాడు రామచంద్రమూర్తి. ఆయన దయాగుణం కలిగినటువంటి వాడు రాముడు. కాబట్టి నీవు అలా ప్రవర్తించలేదు, అందుకని నిన్ను చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేనొకసారి ఆ వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నప్పుడు వాలిని వధిస్తాను అన్నాను. రామో దీర్ఘాభిభాషతే, నాకు రెండు మాటలు తెలియవు, కాబట్టి నేను వానరుల సన్నిధిలో ఏ ప్రతిజ్ఞ చేశానో అది నెరవేర్చుకోవాలి. కాబట్టి నిన్ను చంపడం వినా నాకు మార్గం లేదు, అందుకని నీ మీద బాణం వేశాను, వేసి నిన్ను చంపాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అని అడుగుతావేమో. సత్పురుషుడైనటువంటి వాడు జీవితంలో ఏ పాపం చెయ్యనటువంటి వాడు స్వర్గాన్ని ఎలా పొందుతాడో, నువ్వు చేసిన మహాపాపానికి నా చేత దండన పొందేశావు కాబట్టి, రాజదండన పొందేశావు కాబట్టి నీ పాపం అక్కడతో పోయింది. ఇంకా పోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను నీకు ఉపకారం చేశానా అపకారం చేశానా? అయితే ఎన్ని కోట్ల జన్మలు నువ్వు ఈ పాప ఫలితాన్ని అనుభవించి ఉండేవాడివో. నేను తీసేశాను నా పాపాన్ని రాజదండంతో, నా బాణం వల్ల నీకు ఆ పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళుతున్నావు. ఎలా వెళుతున్నావో తెలుసా? పరమ సాధు పురుషుడు పరమ భక్తి తత్పరుడు ఎలా వెడతాడో అలా వెడతావు. నువ్వేమన్నావు? నువ్వు పరాన్ముఖుడిగా ఉండగా ఎవరితోనో యుద్ధం చేస్తున్నప్పుడు నేను చాటు నుంచి నీ మీద బాణం వేశాను, అది తప్పని నువ్వు అన్నావు. ఇప్పుడు నేను నీకు ఆ ధర్మం చెప్తాను విను. మనుష్యులు వేరు, జంతువులు వేరు. మనుష్యుడు మనుష్యుడితో యుద్ధం చేసేటప్పుడు ఉండే ధర్మం వేరు, మనుష్యుడు జంతువుని వేటాడేటప్పుడు ఉండే ధర్మం వేరు. జంతువుతో చేసేది యుద్ధం అంటారు, వేట అంటారు. జంతువుని వేటాడతారు, మనిషిని వేటాడరు, మనిషితో యుద్ధం చేస్తారు. అందుకే మనిషిని వేటాడరు కనుక మనిషి వెన్ను చూపిస్తే ఊరుకుంటారు. మనిషి ఆయుధం కింద పడిపోతే చంపరు. మనిషి నిద్రపోతుంటే చంపరు. మనిషి పరాకుగా ఉంటే చంపరు. మనిషి అన్నం తింటూ ఉంటే చంపరు. మనిషి భార్యతో కలిసి సుఖభోగంలో ఉంటే చంపరు. అదే జంతువు నిద్రపోతున్నా చంపేస్తారు. జంతువు పరాకుగా ఉన్నా చంపేస్తారు. జంతువు పరిగెడుతున్నా బాణం వేసి చంపుతారు. ఎందుకంటే జంతువుని చంపేటప్పుడు వేట, మనిషిని చంపేటప్పుడు యుద్ధం. యుద్ధానికి ధర్మం వేరు, వేటకి ధర్మం వేరు. అందుకే మనిషిని పట్టి చంపేటప్పుడు వల వేసి పట్టుకోరు, పాశం వేసి లాగి చంపకూడదు, కపటంతో చంపకూడదు. జంతువుని చంపేటప్పుడు వల వేసి పట్టుకోవచ్చు, పాశం వేసి పట్టుకోవచ్చు, కపటంతో పట్టుకోవచ్చు, నిద్రపోతున్నప్పుడు పట్టుకోవచ్చు, నిద్ర లేచి ఉండగా పట్టుకోవచ్చు, మేత మేస్తుండగా కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, నిలబడినప్పుడు కొట్టచ్చు, పడుకున్నప్పుడు కొట్టచ్చు. ఏం చేస్తున్నా సరే వేటాడాలనుకున్నటువంటి రాజు జంతువుని కొట్టేటప్పుడు ఇలాగే కొట్టాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి చాటున మాటు వేసి బాణాన్ని వేస్తారు. దశరథ మహారాజు గారు వేయలా? శబ్దభేద విద్యతో తెల్లవారగట్ట నీరు తాగుతుంటే ఏనుగు వచ్చిందనుకుని బాణం వేయలేదు, మరి చాటు నుంచి వేయలేదా? వేటాడేవాడు ఎప్పుడు సింహానికి ఎదురుగుండా వేటాడడానికి ఏం కూర్చోడు? ఏ పొగ మాటనో కూర్చుని సింహం వచ్చింది అనుకుంటే వెంటనే సింహం మీద బాణప్రయోగం చేస్తారు. అంతేగాని ఆ సింహానికి ఎదురుగుండా వచ్చి యుద్ధం చెయ్యాలని నియమం లేదు. వేట అన్న పదానికి అర్థం ఏమిటంటే జంతువుని మనిషి కొట్టేటప్పుడు వేట, మనిషి మనిషిని కొట్టేటప్పుడు యుద్ధ ధర్మం. నువ్వెవరు? వానరుడివి. నేనెవరు? నరుణ్ణి. నువ్వు జంతువు, నేను నరుడు. జంతువుని కొట్టేటప్పుడు మనుష్య ధర్మం పాటించమని నువ్వెవరు నాకు చెప్పడానికి ధర్మం? జంతువుని కొట్టేటప్పుడు వేట ధర్మం, నా ఇష్టం. ఎదురుగుండా నిలబడి కొడతా, పక్క నుంచి కొడతా, వెనక నుంచి కొడతా, పారిపోతుంటే కొడతా, వలేసి కొడతా, పాశం వేసి కొడతా, నిద్రపోతున్నా కొట్టేస్తా. ఎందుకు కొట్టేస్తానంటే నువ్వు జంతు శరీరంలో ఉన్నావు, నేను మనుష్య శరీరంలో ఉన్నా. ఇక్కడ యుద్ధ ధర్మం వర్తించదు. నీకు ధర్మాధర్మములు నీకు తెలియవు. అసలు నీకు ధర్మాధర్మాలు తెలిస్తే నీ కోడలు వంటి నీ మరదలితో నువ్వు సంగమించేవాడివే కాదు. అసలు ఏ ధర్మమో నీకు తెలియదు. ఏ ధర్మమో తెలుసుకుందామని నువ్వు ప్రయత్నించలేదు. నీకు తెలిసిన ధర్మం ఒక్కటే,
నీకు పశుధర్మం ఒక్కటే తెలుసు, నీకు ఒంట్లో కండ కావరం ఉంది, కాబట్టి ఆ దాంతో నువ్వు వెళ్ళి నీకేం కావాలంటే అది అనుభవించావు. ఆ పాపం అనుభవించవలసిన రోజు వచ్చింది, నా చేతి బాణంతో తెగటారిపోయావు, కాబట్టి చాటించి కొట్టావు, పరాంముఖుడవై కొట్టావు. నేనెవరితోనో యుద్ధం చేస్తుంటే కొట్టావంటాయండి. నేను పొందవలసిన ధర్మాన్ని, నేను పాటించవలసిన ధర్మాన్ని నేను ఎవరి పట్ల పాటించాలో అది మానేసి నీ పట్ల నేను పాటించాలి ధర్మాన్ని చెప్పడానికి నువ్వెవరు? శాస్త్రం ఏది చెప్పిందో అది ధర్మం, నువ్వు చెప్పింది ధర్మం కాదుగా. తత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రము ప్రమాణం. ఇదే నేను మీతో మనవి చేశాను. రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రమే మాట్లాడతాడు, తన సొంత నిర్ణయాలు చెప్పడు రాముడు. ధర్మాన్ని నిర్ణయించినది శాస్త్రాలు నిర్ణయించే, స్మృతులు నిర్ణయించాయి. ఆ స్మృతులు నిర్ణయించినప్పుడు క్షత్రియులకి వేట ధర్మాన్ని నిర్ణయించాయి, యుద్ధ ధర్మాన్ని నిర్ణయించాయి. వేట ధర్మం జంతువుల పట్ల, యుద్ధ ధర్మం సాటి మనుష్యుల పట్ల. ఇప్పుడు నేను ఒక జంతువుని వేటాడేటప్పుడు పరాముఖంగా ఉండగా కొట్టానా, ఎదురుకుండా కొట్టానా, పారిపోతే కొట్టానా? ఇవేవి నాకు అధర్మాన్ని తీసుకురావు. కాబట్టి నీవు నన్ను ఇలా కొట్టామేమని అడిగేటటువంటి అధికారమే నీకు లేదు. అసలు ధర్మం అన్న మాట ఎత్తే అధికారం నీకు లేదు. నువ్వు చాలా ధర్మాత్ముడవైనట్టు మాట్లాడుతున్నావు. కారణం ఏమిటో తెలుసా? నీకేమీ తెలియకపోవడమే కారణం. ఈ మాటలు విన్నట్ట వాలి రెండు చేతులు ఎత్తి కన్నీటితో నమస్కారం చేశాట. అయ్యా, నేను ఎంత తప్పు మాట్లాడానో నాకు అర్థమైంది. రామా, మీరు ధర్మమూర్తి, రాశీభూతమైనటువంటి ధర్మం. ఇది తెలియక నేను ధర్మాత్ముడిని అనుకుని, మీరు తప్పు చేశారనుకుని నా నోటికొచ్చినట్టు వదరాను. అయినా మీరు మహానుభావుడు కాబట్టే మీరొక మాట అన్నారు, నీ మీద నాకు కోపమూ లేదు, నువ్వు చచ్చిపోయావని నాకు బాధ లేదు, నా కర్తవ్యం పూర్తయింది అన్నారు. నేను ఇన్ని మాటలన్నా మీరు నా మీద ఎందుకు ఖేదపడలేదంటే అజ్ఞాని, ఏమీ తెలియని వాడు. వాడికి ఏ ధర్మం తెలిసిన వాడు సరిగ్గా మాట్లాడతాడు? వాడికి ఏం తెలియదు. ఏమీ తెలియని వాడు మాట్లాడితే దానికి నేను చింతిస్తే నా స్థాయి తగ్గుతుంది. కాబట్టి వాడికి ఏమి తెలియని వాడు మాట్లాడితే దానికి బాధ ఏమిటి? అందుకని మీరు బాధపడలేదని కూడా చెప్పారు. మీరు ఎంతటి ధర్మాత్మలో నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అంజలి ఘటించి మీకు నమస్కరిస్తున్నానని ఒక్కసారి రామచంద్రమూర్తికి సాంజలి బంధకంగా నమస్కరించి ఆయన ధర్మాన్నంతటిని శ్లాఘించారు. అది రామానుగ్రహం అంటే. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషించారు అని, రఘవ నన్ను క్షమించండి, నేను ఇలా పరిధి దాటి మాట్లాడినందుకు మీరు నన్ను క్షమిస్తే నా పాపాలన్నీ ఇక్కడితో సమసిపోతాయి, నేను సంతోషంగా ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాను అని. ఇంకా ధనేష దారేష పుత్రేష ఉంటుంది కదండి, ధనేష దారేష గెలిచాడు రామదర్శనంతో, పుత్రేష ఉండిపోయింది. నాకిప్పుడు తార గురించి బెంగలేదు, ఈ భూమి గురించి బెంగలేదు, అంటే రాజ్యం గురించి. అంగదం కనకాంగదం, బంగారు కేయూరములు పెట్టుకు తిరగడం అంటే ఇష్టమైనటువంటి నా కొడుకు చిన్నవాడున్నాడే, వాడికి ఏమి తెలియదు పాపం ఇంకా ప్రవర్తన. రేపు సుగ్రీవుడు రాజవుతాడు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియక ఆ సుగ్రీవుని యొక్క శత్రువులతో కలిసి తిరిగితే సుగ్రీవుడికి కోపం వస్తుంది. కాబట్టి మీరు నా తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి ఎలా రక్షించి కాపాడి హత్తుకుని మీ పక్కన పెట్టుకున్నారో అలాగే నా కొడుకైనటువంటి అంగదుణ్ణి మీ ఛత్రఛాయల్లో మీ నీడలో కాపాడి పెద్ద చేయండి రామా, ఇంకా నాకంతకన్నా ఏమక్కర్లేదన్నా. తప్పకుండా నేను నీ కొడుకుని అలాగే కాపాడతాను అని మాటిచ్చాడు. మాటిచ్చిన తరువాత మళ్ళీ ఇంకొక మారు క్షమార్పణ చెప్పాడు. శరాభితప్తేన విచేతసామయ ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో ఇదం మహేంద్రోపమభిమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఇక్కడతో మూడో మాట అయింది సత్యం. ఆయన అన్నాడు, మహానుభావా, నీవు ఇంద్రుని కూడా నిగ్రహించగలిగినటువంటి గొప్ప బలశాలి, మహేంద్రుడి వంటి శక్తి సంపన్నుడవు, అటువంటి నువ్వు నా ఎదురుగుండా ధనుర్బాణములతో నిలబడితే తెలియక నేను మాట్లాడిన మాటలు, నేను చేసినటువంటి అపరాధములు, నా పాప కర్మలు అన్నీ కూడా క్షమించి నన్ను కాపాడు, నా అనాచారమును మన్నించు అని నమస్కారం చేశాడు. నమస్కారం చేసి నేల పడిపోయాడు. నేల పడిపోయిన తరువాత ఆ తార పరుగు పరుగున అంతఃపురంలోంచి వస్తోంది. వస్తుంటే ఈ వానరులందరూ ఆవిడికి ఎదురెళ్ళారు. ఏం జరిగింది అని అడిగింది ఆవిడ. పెద్ద కోలాహలం కదండి, వాలి మరణించాడంటే, మరి ప్రభువు మరణించాడు, అప్పటి వరకు ఓటమి జరిగిన వాడు.
వస్తుంటే వానరులు అంటే ఒక సంఘటన ఒక వ్యక్తి నాలుక మించి ఇంకొక వ్యక్తి నాలుక మీద వెళ్లేటప్పటికి ఎన్ని రకాలుగా మారిపోతుందో చూపిస్తారు మహర్షి. వానరులు ఏం చెప్పారంటే తారతోటి, వాలికి ఎదురుగుండా రాముడు వచ్చాడు యుద్ధం చేయడానికి, వాలి చెట్లు పీకి రాముడి మీద కేసాడు, రాముడు బాణాలు వేశాడు, రాముడి బాణాలకి చెట్లన్నీ తెగిపోయాయి కింద పడిపోయాయి, ఏదో ఇద్దరు చాలాసేపు దెబ్బ. వాలికి అనుచరగణంగా ఉన్న వాళ్ళందరి మీద పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లకు, అంగదుణ్ణి తీసుకుని మనం ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, విప్లవం జరిగిపోతోంది, సింహాసనం కోసం కుట్ర జరిగిపోతోంది, ఇన్ని చెప్పారు. అవన్నీ జరిగాయి అక్కడ. అంగదుని నేను రక్షిస్తానని రామచంద్రమూర్తి అన్నారు. అంటే లోకం పోకడ ఎలా ఉంటుందో చూపిస్తారు. వానరులు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారంటే అర్థం. పుకార్ల మీద ఉన్నంత వ్యామోహం ఇంకా దేని మీద ఉండదు. దానికి తగ్గట్టే ఇప్పుడు ఓ కొత్త ప్రక్రియ కూడా బయలుదేరింది. ఎక్కడ ఏదైనా సరే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి అనేటటువంటి సాధన సంపత్తులు కూడా వచ్చేసాయి. కాబట్టి ఇక అదే పని, ఇంకా ఏ ఇంద్రియములకు పని లేదు, ఇలా ఉండడమే. నిశ్చేష్టులైపోయి తెలుసుకుంటున్నారు ఏమిటి దాని వల్ల. సరే అది వేరే విషయం వదిలిపెట్టేసేయండి. కాబట్టి వానరు ఈ మాట చెప్తే తారంది, నా భర్త మరణించిన తరువాత ఈ రాజ్యం ఉంటే ఎవరికి కావాలి, ఊడిపోతే ఎవరికి కావాలి, నాకు వాలి ప్రధానం అని ఆవిడ ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళింది, వాలి మీద పడింది, చాలా ఘోరమైనటువంటి స్థితిలో శోకించింది ఆవిడ. కానీ తార ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది, ఒక మెరుపు ఆవిడ మాట్లాడితే ఆ శ్లోకాలు అంత దీనంగా విలపిస్తూ కూడా ఆవిడ చాలా చమత్కారంగా చాలా అందంగా మాట్లాడుతుంది. నన్ను కూడా చంపి వాలి దగ్గరికి పంపేయాలి, ఎందుకంటే వాలి స్వర్గానికి వెళ్ళిన తర్వాత అంతటి తేజోవంతుడు, అంతటి కీర్తివంతుడు, స్వర్గానికి వచ్చాడని మురిషి అప్సరసలు వచ్చి కౌగిలించుకుంటారు. ఆయన నాకు మీ కౌగిలింత అక్కర్లేదు, నా భార్య తార కావాలంటాడు, నేను పక్కన లేకపోతే దిగులు చెందుతాడు, స్వర్గం రుచించదు, అందుకని నన్ను పంపేయండి. ఏ బాణంతో వాలిని చంపావో ఆ బాణంతోనే నన్ను చంపి, ఎందుకంటే ఆడదాన్ని చంపడమా అని ఆలోచిస్తున్నావేమో. భార్య భర్త శరీరములు వేరేమో కానీ వాళ్ళు శాస్త్రంలో ఒకటే, నీకు ధర్మం మీద నమ్మకం కదా, ఆ బాణంతోనే నన్ను చంపేస్తే భార్యాభర్తలని కలిపి చంపేస్తే ఒకళ్ళనే చంపినట్టు అవుతుంది. పైగా లోకంలో దానాలన్నింటిలోకి శ్రేష్టమైన దానం ఏమిటో తెలుసా, భార్యాదానమే. అంటే కన్యాదానం, కన్యాదానం గొప్పది అందుకు కదండి అయింది. ఇంకోటి ధర్మం చేసుకోవాలంటే, ధర్మం చేసుకోవడం అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏది చెయ్యాలన్నా ధర్మపత్ని పక్కన ఉండాలి కదా, అందుకని కన్యాదానం గొప్పది. కాబట్టి భార్యాదానం చాలా గొప్పది, అందుకని నన్ను నువ్వు ఇప్పుడు చంపేస్తే వాడికి భార్యాదానం చేసిన వాడి అవుతావు, కాబట్టి నన్ను చంపేయాలి అని నీకెప్పుడు ఈ భూమి మీద వ్యామోహం, రాజ్యాకాంక్ష, అందుకని వాలి నేనొచ్చినా భూమినే కౌగులించుకుని పడుకున్నావా అంటుంది. ఆ ఏడుపులో కూడా ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడుతుందో, కానీ అలా అనకూడదు, అది సంస్కృతి పాత్రం కాదు. అలా మాట్లాడడం అంటే, మాట్లాడడం అంటే అలా ఏడవడాన్ని అభినందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. కానీ ఆవిడ అలా పాపం శోకించింది భర్త యొక్క మరణానికి. కానీ ఆవిడ వాలితో ఒక మాట అంటుంది, ఇవి అనగలిగిన ప్రజ్ఞ లోకంలో చాలా తక్కువ మందికే ఉంటుంది. మండోదర్ అంటుంది రావణుడి విషయంలో, తార అంటుంది వాలి విషయంలో యుద్ధ భూమిలో. ఆవిడ అంటుంది, నీవు నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడి భార్యని నీ భార్యగా అనుభవించడం వల్లనే ఈ ప్రమాదాన్ని తెచ్చుకోవడం అయింది. సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి పంపకుండా సుగ్రీవుడికి యవరాజ్యం ఇచ్చి ఆయన భార్యతో ఆయన ఉండే అవకాశం ఆయనకి ఇచ్చి ఉండి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి. నీ చావుకి కారణం రాముడని నువ్వు అనుకుంటున్నావు, నీ పాపమే కారణము. కాబట్టి ఆ తల్లి, ఆ మహాతల్లి చాలా గొప్పగా అని ఆవిడ ఒక మాట అంది, నువ్వు మరణించావు సరే, నీ పాపం నువ్వు చేశావు, నువ్వు చనిపోయావు, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి. వాలి భార్య అంటారు, రాజ్యం ఉంటుంది, కొడుకు అంగదుడు ఉన్నాడు, రేపొద్దున సుగ్రీవుడు రాదైతే అంగదుడు యువరాజు అవుతాడు, యువరాజు యొక్క తల్లిని నేను, ఇన్ని ఉన్నా శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పండితులు నన్ను ఏమని పిలుస్తారో తెలుసా, శాస్త్రమెరిగినటువంటి పండితులు పతిహీనాతుయానారి, భర్త లేనటువంటి ఆడదాన్ని ఎంత గొప్ప కొడుకున్నా, ఎంతమంది కొడుకులున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ధాన్యం ఉన్నా విధవా అంటారు తప్ప ఇంకొక మాట అనరు నన్ను. కాబట్టి నువ్వు పాపపు నడుబడితో ఉన్నావు, ఫలితం విధవగా నేను బతకవలసినటువంటి స్థితిని నాకు కల్పించావు అని రాముడి వంక తిరిగింది. రాముడి వంక తిరిగి రామునిలో ఉన్న తేజస్సు గుర్తించింది అప్పుడు కూడా. ఆవిడ బహుశా
పూర్వపుణ్యము యొక్క బలం చేత తార అలా చెప్పగలిగింది తప్ప అన్యులకు అది సాధ్యం కాదు. అలా పసికట్టినా అలా వాక్కులలో ఆవిష్కరించలేరు. అందులో అటువంటి దీనస్థితిలో ఆవిడ అంత గొప్పగా మాట్లాడింది. నీ యొక్క శక్తిని ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. భగవంతుడి యొక్క శక్తిని ఎవరు ఊహిస్తారండి? నువ్వు ఇంద్రియములను జయించినటువంటి వాడివి. ఉత్తమ ధార్మికస్య, నువ్వు చాలా ఉత్తమమైనటువంటి ధార్మికుడవు. ఇంద్రియములను గెలవడం వేరు, ఇంద్రియములను అణచడం వేరు. మీరు ఈ రెండింటికి తేడాను తెలుసుకోవాలి. ఇంద్రియములను అణిచినటువంటి వాళ్ళు రామాయణంలో ఉంటారు, ఇంద్రియములను గెలిచిన వాళ్ళు రామాయణంలో ఉంటారు. ఇంద్రియములను అణిచినవాడు రావణాసురుడు. ఇంద్రియాలని అణచడం అంటే ఏమిటో తెలుసా అండి? త్రాచుపాము యొక్క తల మీద పాదాన్ని పెట్టి కూర్చోవడం. కానీ లేచాడనుకోండి, పావు తెరిచేస్తుంది. ఇంద్రియాలు కొంతసేపు బయట వ్యామోహంతో తిరగకుండా తిప్పి అట్టే పెడతాడు. దానివల్ల బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొందాడు, వరాలు పొందాడు. లేచాడు, ఇంద్రియాలన్నీ విజృంభిస్తాయి. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని వదిలేస్తాడు. ఇంద్రియాలు ఎటు తిరుగుతున్నాయో అటు తిరగడం మొదలు పెడతాడు. అధార్మికమైన ప్రవర్తన వైపు పెడతాడు. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసాండి? తాను ధార్మికంగా అనుభవించకూడదు అన్న సుఖం తన కన్నుల ముందు కనపడి తనని కోరుకున్నా తాను ఆ సుఖాన్ని అనుభవించడు. ఎందుకంటే శాస్త్రం అంగీకరించాలి కనుక. ఆయన ఇంద్రియముల ఎందు కాని మనస్సు ఎందు కాని వికారము కలగదు. అలాంటి వాడు ఇంద్రియములను గెలిచిన వాడు. కాబట్టి నువ్వు ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, ఉత్తమమైనటువంటి ధార్మికుడివి. నీ కీర్తి క్షీణించదు. తెలియక వాలి ఏదో అన్నాడు, నీ కీర్తి మాసిపోయింది వాటితోనని. నీకు యుక్తాయుక్త విచక్షణ బాగా ఉన్నవాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు ఉన్నవాడివి. క్షత జోపమక్ష, ఎరుపు జీరలు తీరి రక్తం ఎలా ఉంటుందో అటువంటి కన్నులు ఉన్నటువంటి వాడివి. అంత అందగాడివి. నువ్వు ఆ ధనస్సు పట్టుకుని బాణాలు తూణీరం కట్టుకుని ఇలా నిలబడితే తార వచ్చేటప్పటికి ఆయన దాని మీద వాలి ఉన్నాడు ఇలాగా, ఆ ధనస్సు మీద. నువ్వు నిలబడితే నీ అవయవ సంఘాతం ఉందే, నీ శరీరంలో అవయవాల యొక్క పొందిక, దాన్ని చూస్తుంటే అది ఒక మనుష్య శరీరానికి ఉండేటటువంటి అవయవముల యొక్క పొందిక కాదు, అది దేవతల యొక్క శరీరపు కాంతులు నీ శరీరపు కాంతులలో కనపడుతున్నాయి. కాబట్టి నువ్వు సాక్షాత్ ఈశ్వరుడవు అని ఆవిడ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తించింది. కీర్తించి ఆమె తాను కూడా సహగమనం చేస్తానని. లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది, ఇంత చంపించేసినటువంటి సుగ్రీవుడు అన్నాడు, పాపం నేను ఎప్పుడు కనపడినా మా అన్నయ్య చెట్టు కొమ్మలతో కొట్టి ఇంకెప్పుడు రాకరి తరిమేసేవాడు తప్ప చంపలేదు, నేను మాత్రం మా అన్నయ్యని చంపించేశాను, అలాంటి తమ్ముడు లోకంలో ఉండడు. ఇప్పుడు చనిపోతున్నటువంటి అన్నయ్యని చూసిన తరువాత నాకు ఎంత మాత్రము కూడా ఈ రాజ్యాన్ని తీసుకోవాలని లేదు, అందుకని ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళిపోయి కందమూలాలు తింటూ ఉంటాను, అక్కడే ఉంటాను, అంగదుడికి రాజ్యం ఇచ్చేయండి, అన్నయ్యని చంపి పాపం మూట కట్టుకున్నాను, తారావిలాపం చూస్తే నా హృదయం కదిలిపోతోంది అన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రాముడు ఇచ్చాడు. ఇది రాముడి హృదయం అంటే. అందుకే ఆ శ్రీ రఘురామచారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఆయన మహానుభావుడు, ఎదుటి వారి కల్మషాన్ని కడుగుతాడు. తన స్నేహితుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నటువంటి ఆ సుగ్రీవుడు అన్నగారు చచ్చిపోయారని ఏడిస్తే ఆ ఏడుపుకి తాను ఏడ్చాడు. ఏడ్చి ఇంకా ఆయన మరణించలేదు. అంగదుణ్ణి సుగ్రీవుడికి అప్పజెప్పాడు. అప్పజెప్పి వీడి తెలిసి తెలియక చిన్నతనం ప్రవర్తిస్తే నువ్వు రక్షించు కాపాడు అని యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమని కోరి సుగ్రీవుడితో ఒక మాట అన్నాడు, ఈ మాల నా మెడలో ఉన్నంత కాలం నా ప్రాణం పోదు, కాబట్టి ఈ మాల వహిస్తుంది నా యొక్క పరాక్రమాన్ని తేజస్సుని ప్రాణాలని, కాబట్టి ఈ మాల తీసి నీ మెడలో వేసేస్తాను, దగ్గరికి రమ్మన్నాడు. సుగ్రీవుడు వచ్చిన తర్వాత తన మెడలో ఉన్నటువంటి మాల తీసి సుగ్రీవుడి మెడలో వేసి భయంకరంగా పళ్ళు బయట పెట్టి కనురెప్పలు పెద్దవి చేసి గుడ్లు పైకి పెట్టి మరణించాడు అని రాశారు వాల్మీకి మహర్షి. అంత ఘోరమైనటువంటి చావు చచ్చిపోయాడు. రామ బాణపు దెబ్బ అప్పుడు తెలిసింది ఆ మాల తీసేయగానే. అప్పటి వరకు అది ఓర్చేటట్టు చేసి మరణించాడు. ఏడ్చారు, లక్ష్మణమూర్తి ఆదేశించారు, వెళ్ళారు, ఒక పెద్ద శిబిక ఒకటి తీసుకొచ్చారు, అందులోకి ఈ పార్థివ శరీరాన్ని ఎక్కించారు. తారాదులు కూడా వెనకాతల వెళ్ళారు, వాళ్ళ ఆచారం ప్రకారం రుద్రభూమిలో దాన్ని
ఓ కట్టెల మీద పడుకోబెట్టి చందన కాష్టముల ఎందు పడుకోబెట్టి నీ పోసి సమంత్రకంగా అంగదుడు అగ్నికి ఆహుతి చేసేసాడు వాలి శరీరాన్ని. అక్కడతో వాలి నిహతుడైపోయాడు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, బహుశ వాలిని వధించడంలో రామచంద్రమూర్తి యొక్క ధర్మం విషయంలో మీకెవ్వరికీ అనుమానం లేని రీతిలోనే రామచంద్రమూర్తి చెప్పిన జవాబును నేను మీకు కొంత చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా తెలియక వాలిని రాముడు చాటు నుంచి కొట్టాడంటే రాముడి జవాబుని మీరు నేను కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రాముడి కీర్తిని కాపాడడం ధర్మం యొక్క కీర్తిని కాపాడడం. ఇప్పుడు ఇది పూర్తయిపోయిన తరువాత దానికి సంబంధించిన అంత్యేష్టి సంస్కారం అంతా పూర్తయిపోయింది. మీరు శ్రీరామాయణంలో తప్పకుండా గమనించవలసిన విషయం ఇది. ఎప్పుడైనా సరే, ఎంత నీచుడైనా సరే, ఒకసారి చచ్చిపోతే మాత్రం ఆ శరీరాన్ని అలా వదిలేడు రాముడు. నిజంగా రాముడు ఇంత పాపము నడవడి కలిగిన వాడు అవతారాయణ అనొచ్చు, అలా అనడు. అంత్యేష్టి చేయిస్తాడు. ఒక మనిషి చనిపోతే అంత్యేష్టి సంస్కారం చెయ్యడం ఎంత అవసరమో, ఎవరూ లేనటువంటి అనాథగా ఎవరైనా మరణిస్తే అటువంటి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయడం ఎంత గొప్పదో. కలియుగంలో అశ్వమేధయాగం లేదు, అనాథప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. కాబట్టి దాని గొప్పతనం ఏమిటో రామచంద్రమూర్తి ఒకటికి పదిమార్లు రామాయణంలో నిరూపిస్తుంటారు. అందుకే ఆ వాలి యొక్క శరీరానికి కూడా అంత్యేష్టి సంస్కారం చేయించి మళ్ళీ ఆ ప్రశ్రవణ పర్వత శిఖరపు గుహ యందు కూర్చున్నారు. హనుమదాదులు సుగ్రీవుడు వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళి అన్నారు, హనుమ సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖుల్ని తీసుకుని ఆయన కూర్చున్నటువంటి పర్వత గుహ దగ్గరికి వెళ్ళి రాముడితో అన్నారు, వాలి కథ పూర్తయిపోయింది, ఇది తాతముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి వానర రాజ్యపు సింహాసనం కనుక ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఆ పట్టాభిషేకం చేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి, అంగదుడికి యవరాజ్యం ఇవ్వాలి, రామచంద్ర ప్రభో మీరు కూడా బయలుదేరి కిష్కింధానగరంలోకి వచ్చి అంతఃపురంలో ఈ పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపించవలసింది అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, చతుర్దశ సమాహ సౌమ్య గ్రామం వా యదివాపురం న ప్రవీక్ష్యామి హనుమన్ పితురు నిర్దేశపాలక. అది పట్టాభిషేకమే కావచ్చు, కానీ మా నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను అది నగరమా జనపదమా నేను దాని లోపలికి మాత్రం రాను, నేను ఊరు బయటే ఉంటాను, అరణ్యంలో నాకు ఈ పర్వత గుహ చాలు, నేను ఈ గుహలో ఉంటాను, కాబట్టి చక్కగా సంతోషంగా మీరు పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకోండి అంటే సుగ్రీవుడు, అయితే మనం వెంటనే సీతాన్వేషణం చేద్దాం అన్నాడు. ఆయన అన్నారు, కాదు ఇది వర్షాకాలం కాబట్టి వర్షములు పడుతూ ఉంటాయి, ఇప్పుడు అన్వేషణం కూడా చాలా కష్టం, దారులు సరిగా ఉండవు, పైగా నువ్వు ఎంతో కాలంగా భార్యని విడిచిపెట్టి రాజ్యం లేక దీనుడవై తిరిగావు, ఇప్పుడే నీకు రాజ్యం వచ్చింది, భార్యా సుఖం కలిగింది, కాబట్టి నువ్వు సంతోషంగా ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు భోగాన్ని అనుభవించు, తదనంతరం శరత్కాలం వచ్చిన తరువాత నువ్వు సీతాన్వేషణం చేద్దువుగానివి. ఇతరుల యొక్క సుఖాన్ని ఇతరుల యొక్క సౌకర్యాన్ని ముందు ఆలోచిస్తాడు రామచంద్రమూర్తి. ఆ వానలు పడితే ఆవిడకి వెళ్తలేదు వానరాలు, అవతల సీతం ఏమైపోయిందో ఈయన పని అయిపోయింది కదా అని అలా కాదులే, వెళ్ళడం పద బయలుదేరు, ఏం పర్వాలేదు, హనుమ వెళ్ళలేరా నువ్వు వెళ్ళలేవా అనరు, సంతోషంగా కొంతకాలం గడుపు తర్వాత మనం బయలుదేరదామంటారు. ఇతరుల యొక్క సౌఖ్యాన్ని ఇతరుల యొక్క సుఖం గురించి ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ, మనం ఆలోచించినట్టే జరగాలనేటటువంటి మౌఢ్యం వదిలిపోవాలంటే రామాయణం చదవాలి. ఎవరో మహానుభావుడు ఎక్కడన్నాడో కానీ, ఎక్కడంటే మంచి మాట మంచి మాటేగా, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా 10 మందిని సుఖపెడితే ధన్యతవో నాన్న కదా. కాబట్టి ఈ వర్షాకాలం అయిపోయే వరకు నువ్వు హాయిగా అంతఃపురంలో సంతోషంగా భోగం అనుభవించు అని చెప్పి పంపించేశారు. పంపించేసి రామచంద్రమూర్తి ఒక పర్వత గుహలో ఉంటున్నారు. ఆ పర్వత గుహలో ఉన్నప్పుడు బయట వర్షాకాలం. ఆ వర్షాకాలంలో వర్ష ఋతువుని వాల్మీకి మహర్షి వర్ణన చేశారు, అనితర సాక్ష్యం. అసలు వాల్మీకి మహర్షి ఆ ఋతువుల్ని చూసినటువంటి తీరు, ఆ ప్రకృతి వైభవాన్ని వర్ణించినటువంటి తీరు అనన్య సామాన్యమైనటువంటి ప్రజ్ఞ. ఉత్తరోత్తర ఇతర కవులకు అందరికీ కూడా ఇదే మార్గదర్శకమైంది. ఏదో కథాపరంగా చెప్పి కథ విడిపోవడమే కాదు, ఒక్కొక్కసారి మీరు కావ్యపరంగా ఋతువర్ణనలో ఉండేటటువంటి అందాన్ని కూడా ఆస్వాదించవలసి ఉంటుంది. వర్ష ఋతువు గురించి వాల్మీకి మహర్షి చేసిన వర్ణన చూడండి,
పర్వత గుహలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు ఆ వర్ష ఋతువు యొక్క అందాన్ని. తాను స్వయంగా చెప్పడం కాదు మహర్షి, రామచంద్రమూర్తి కళ్ళల్లోంచి చూస్తారు ఆ అందాన్ని, చూసి చెప్తారు. లక్ష్మణ, ఈ మేఘాలున్నాయే ఇవి బాగా కిందకి దిగిపోయాయి. నేను ఒకసారి వెంకటాచలం వెళ్ళాను ఏదో సేవ చేయడానికి ఆ శ్రవణ మాసంలో. వెళితే ఆ రోజు వెంకటాచలంలో ఆనందనిలయంలోంచి బయటకు వచ్చేసరికి ఎవరికి ఎవరూ కనపడలేదు ఇంకా. ఎందుచేత అంటే మేఘాలన్నీ దిగిపోయాయి కొండ మీదకి. ఒక్కొక్కసారి అసాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. మేఘాలన్నీ దిగిపోతే నేను యథార్థం చెప్తున్నాను, నా భార్య చెయ్యి పట్టుకుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కళ్ళు చిట్లించి దట్టమైన పొగమంచులో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా కాటేజీకి వెళ్ళగలిగాం. బస్సులు కార్లు వాహనాలు అన్ని ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొండ దిగడానికి తిరగట్లేదండి, కార్లు అవి ఏమి అలౌ చేయట్లేదన్నారు. మా అదృష్టం కొద్దీ ఏదో అయితే ఇవాళకి ఈశ్వరుడు కొండ మీద ఉంచేసినట్టే అనుకున్నాం. ఏదో 2-3 గంటలు పోయిన తర్వాత మబ్బులన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొండ దిగగలిగాం. కాబట్టి ఆ పర్వత ఇక్కడ ఇలాంటి ఊళ్ళల్లో అటువంటివి జరగడం కష్టం. బయట అరణ్య ప్రాంతాల్లోనూ కొండల్లోనూ ఆ ప్రకృతి యొక్క వైభవం అలా ఉంటుంది. ఆ మేఘాలన్నీ ఇలా కిందకి దిగాయి. దిగితే గుహలోంచి చూసి రాముడు అంటున్నాడు, లక్ష్మణ మన కులదైవం కదా, మన వంశం సూర్యవంశం కదా, సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడూ కూడా కొండమల్లెలతో కూడుకున్నటువంటి తెల్లని పుష్పమాల, ఎర్ర గన్నీరు మాల, తెల్ల పూలు ఎర్ర పూలు కదా సూర్య భగవానుడికి అర్చన, ఈ రెండు పుష్పహారములను అసలు మన వంశానికి అంతటికీ కూడా కులదైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తికి మనం ఎప్పుడు వేయలేదు. మనం సూర్యవంశ ప్రభువులం, ఎప్పుడు లోపల ఏదో మూర్తికి వేయడమే. ఇవాళ మేఘములనేటటువంటి మెట్లు కట్టి ఈ మెట్లెక్కి సూర్యనారాయణమూర్తి మెళ్ళో కొండమల్లెల దండ గన్నీరు దండ వేయడానికి వీలుగా సూర్యమండలానికి మేఘాలనే మెట్లు నిర్మించి ఈశ్వరుడు తన సేవ చేసుకోమని పిలుస్తున్నట్టు లేదా అని అడిగాడు. ఆ మేఘ పంక్తుల్ని సూర్యమండలం వరకు ఉన్న వాటిని ఆయన అలా అభివర్ణించారు. ఆకాశంలో సూర్య బింబం ఉంది, సూర్యాస్తమయం అవుతోంది, ఇంకా ఎర్రగా ఉంటుంది కదండి సాయంకాలం సంధ్యలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. వాల్మీకి మహర్షి ఇలా వర్ణిస్తే తిక్కన గారు ఒకలా వర్ణించారు అస్తమిస్తున్న సూర్యుడిని. పగలు భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, సాయంకాలం భర్త ఇంటికి వస్తుంటే అత్యంత ప్రీతి కలిగినటువంటి భార్య ఆయన వచ్చేస్తారని పని చేసుకుంటూ ఉంటుంది, కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆయన వస్తారు కిటికీలోంచి కనపడతారు అనుకుని ఆవిడేదో చేసుకుంటుంటే ఆయన మెట్లెక్కి పైకి వచ్చేసాడు. వచ్చేసి తలుపు తీసుకుని లోపలికి వచ్చి ఏమో అన్నాడు. అకస్మాత్తుగా భర్తని చూసేసరికి ఆవిడ లజ్జ పొంది బుగ్గలు ఎర్ర పడితే ఆవిడ ముఖం ఎంత ఎర్రగా ఉంటుందో అలా సూర్యనారాయణమూర్తి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేస్తే ఆయన్ని చూసినటువంటి పడమటకాంత బొగ్గలలోని ఎరుపు ఆకాశం మీద అరుణారుణ వర్ణంగా పడిందని తిక్కనగారు వర్ణించారు. వాల్మీకి మహర్షి అంటారు, ఆ మబ్బు సూర్యాస్తమయం అవుతున్నటువంటి ఎర్రటి సూర్యుడికి అడ్డంగా వెళ్ళిందో తెల్ల మబ్బు. వెళితే ఇప్పుడు తెల్ల మబ్బు మధ్యలో ఎర్రగా ఉంది, అటు ఇటు అంత్యేశ్వధిక పాండవైహి, అటు ఇటు తెల్లగా ఉంది. ఇది ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుడికి ఒక ఎర్రటి పుండు పుడితే తెల్లటి గాజుగుడ్డ పెట్టి కట్టు కడితే ఎర్రటి పుండు కనపడుతూ చుట్టూ తెల్లగా కట్టున్నట్టుగా ఉందిట సూర్యబింబానికి అడ్డొచ్చిన మబ్బు. అసలు ఆయన ఊహయల అంటే ఆ రోజుల్లోనే వ్రణములకు కట్టు కట్టడం అన్నది ఉందన్నమాట గాజుగుడ్డతోటి. పోయి ఇన్ని శ్లోకాలండి నిజంగా, ఈ ప్రతి శ్లోకం మీరు చదవడం కళ్ళు మూసుకుని కాసేపు దాన్ని అనుభవించడం ఆనందంతో. గుహలో రాముడు లక్ష్మణుడికి చెప్తుంటే మీరు కూడా ఆయన పక్కన నుంచి రాముడు ఒక్కొక్కటి చెప్తుంటే మీరు కూడా అటు చూసి ఆనందించి రామ బాగా చెప్పారు ఇంకోటి చెప్పండి అంటుంటే రాముడు చెప్తున్నట్లు మీరు భావించి ఆనంద పడిపోవడమే. అలా ఉంటాయి ఆ శ్లోకాలు. మహర్షి అలా చెప్పారు మహానుభావుడు, ఆకాశంలో నల్లటి మబ్బులు తలుక్కుని మెరుపులు పెద్ద పెద్ద పిడుగులు, ఇవి ఎలా ఉందంటేట, ఆకాశం అనేటటువంటి పురుషుణ్ణి ఎవరో మెరుపుల కొరడాలు పట్టుకుని కోట్టుంటే అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అని అరుస్తుంటే అరుపులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట ఆ పెద్ద పెద్ద పిడుగుల ధ్వనులు. కడుపులో ఎంత బాధ ఉందో అన్నట్టుగా ఉన్నాయట మబ్బుల చాట ఆకాశం. పైకి వ్యక్తం కాని కడుపులోని బాధలా మబ్బుచాటు ఆకాశం. కొడుతున్న కొరడాల తీగలలాగా మెరుపులు, అరుస్తున్న అరుపులలా పిడుగులు ఉన్నాయి అని మహర్షి అంటారు. వర్షాకాలంలో అలా లేదు లక్ష్మణ, పిడుగులు పడుతుంటే మెరుపులు మెరుస్తుంటే ఎవరైనా ఇలా అనగలిగిన వాళ్ళు ఉన్నారండి.
ఏమి దర్శనమండి నిజంగా వర్ష ఋతువుని. ఆ నల్లటి మబ్బు మధ్యలో తళుక్కని మెరుపు మెరిస్తే లక్ష్మణ నల్లటి మినువుల పోగులాంటి రావణాసురుడు తన తొడ మీద మీ వదిన్ని కూర్చోబెట్టుకుని వెడుతూ ఉంటే ఏడుస్తూ కదిలిపోతున్న మీ వదినిలా లేదు తళుక్కుమన్న ఆ మెరుపు నల్ల మబ్బు మీద. వర్ష ఋతువులో తన భార్యని చూసుకున్నాడు. అది అది అక్కడి నుంచే కదండి ఆ మేఘ సందేశం వచ్చింది. ఈ ఇటువంటి శ్లోకాలలోంచే కాళిదాస మహాకవి యొక్క మేఘ సందేశం పుట్టింది. కాబట్టి నేరేడు చెట్లు ఎక్కడ చూసినా నల్లగా రసం కారిపోతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి నల్లటి నేరేడు పళ్ళు గుత్తులు గుత్తులుగా కాసేసాయి. వాటి నిండా గండు తుమ్మెదలు నల్ల తుమ్మెదలు తిరుగుతున్నాయి. మామిడి కాయ అప్పటి వరకు చెట్టుని గట్టిగా పట్టుకున్నది చెట్టునే బాగా ముగ్గిపోయి పండైపోయి తొక్క కూడా ఇంకా వృద్ధుడైపోయినటువంటి వాడి చర్మం ఎలా ఉంటుందో మామిడి పండు మీద ఉన్న తొక్క అలా ముడతలు పడిపోయి లోపల ఉన్నటువంటి పండు రసం ఎర్రగా ఉన్నది కనపడేటట్టుగా ఉంటుంది. మామిడి పండు బాగా ముగ్గితే మీరు చూడండి అటువంటి దాన్ని శివలింగం మీద అభిషేకం చేయడం తేలిక ఇలా అని ఇలా అంటే చాలు గుడిక్కిన గుజ్జంతా శివలింగం మీద పడిపోతుంది. అలా ఆ అభిషేకం మీద వెళ్ళిపోతాం దృష్టి. అదేంటి మామిడి పండు బాగా ముగ్గిపోయి మామిడి చెట్టు నుంచి విడివిడి కింద పడిపోతే దాన్ని తీసుకుని తినడం ఎంత సంతోషంగా ఉంటుందో అబ్బా చెట్టును ముగ్గిన పండు అంటారు. అందులో మామిడి పండు చెట్టును ముగ్గిపోతే అసలు ఇంకా దాని రుచి భాషతో చెప్పడం కష్టం. అంత అందంగా అంత రుచికరంగా ఉంటుంది అది. కాబట్టి అలా ముగ్గిపోయిన మామిడి పండు అందులో ప్రత్యేకించి మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి అలా ముగ్గిపోతే అబ్బోదాన సాధ్యం కూడా ఎంత రుచో దాని తొక్క అలా ఉంటుంది ఆ కొత్తపల్లి కొబ్బరి అలా పలచనైపోతుంది. ఏమిటో మరి ఈశ్వర సృష్టి దాని ఎందు. కాబట్టి ఆ నేరేడు పళ్ళు అలా ఉన్నాయి ఆ కింద పడిన మామిడి పళ్ళు అలా ఉన్నాయి. ఈ గుత్తులు గుత్తులు నేరేడు పళ్ళ కోసం ఈ మామిడి పళ్ళ కోసం ప్రజలు తిరుగుతుండడం నీ కనపెట్టలా వర్షాకాలంలో ఆ ఏంటి లక్ష్మణ అంటారు. యుద్ధంలో ఏనుగులు ప్రముఖంగా పాల్గొంటాయి భద్రగజాలు. అవి పాల్గొనేటప్పుడు వాటిని మామూలుగా యుద్ధానికి పంపించరు. గుర్రాన్ని ఇంకో దాన్ని పంపించినట్టు పంపించరు. ఏనుగుని పంపించాలంటే దానికి ఒక పెద్ద గురువాయూరు ఏనుగులు కడుతుంటారే అలా దాని కుంభస్థలం అంతా ఒక పెద్ద అలంకారం ఉంటుంది. దాని మీద ఒక పెద్ద ఆసనం, ఆసనం మీద ఓ గొడుగు, దాని మీద మళ్ళీ ఓ పతాక ఉంటుంది. దాని ఒక గజాన్ని అధిరోహించాడు అంటే మహావీరుడని గుర్తు. కాబట్టి ఆ ఏనుగు మీద కూర్చున్నటువంటి వాడు ఎవరో ఆ మహానుభావునికి సంబంధించినటువంటి పతాకం ఎగురుతూ ఉంటుంది. ఒక్కొక్క పతాకం చూస్తే ఒక్కొక్క మహావీరుడు స్ఫురిస్తాడు. రామచంద్రమూర్తి అంటున్నారు మేఘాన్ని చూపించి లక్ష్మణ విద్యుత్ పతాకాహ చూసావా ఆ మేఘం మెరుపు తీగతో ఉంది. ఆ మెరుపు తీగతో ఉన్నటువంటి మేఘం పతాకం పెట్టుకున్నటువంటి ఏనుగుల ఆ మెరుపు తీగ పతాకంలా ఆ నల్లటి మబ్బు మీద కొంగలు ఎగరడంలో ఒక చిత్రం ఉంటుంది. మిగిలిన పక్షులు ఏదో గుంపు కింద ఏదో అలా ఇలా ఎగురుతాయి, కొంగ అలా ఎగరదు. ఎందుకో కానీ కొంగలు బారులు బారులు అని బారులు కింద ఎగురుతాయి. అది అనుభవించిన వాడి నోటి వెంట ఆమ్రీడితం అవుతుంది. అది మామూలుగా వెళ్ళదు, బారులు బారులుగా పెడతాయి అవి. కాబట్టి అది వెళ్ళేటప్పుడు కూడా చాలా చమత్కారంగా పెడతాయి. మీరు ఎప్పుడైనా మీరు చూసి ఉంటారు, నేనే వెర్రివాడిని మీరు చూడలేదనుకుని అలా చెప్తూ ఉంటాను, కానీ మీరు కొంగలు బారుగా ఆకాశంలో వెళ్తున్నప్పుడు దాని అందం చూడాలి. ఒకసారి ఇలా నిటారుగా పెడతాయి, ఒకసారి అర్ధచంద్రాకారం అయిపోతాయి, ఒకసారి ఒక మణితో కూడిన హారంలా ఇలా అవుతాయి. అన్ని ఒక్కలా కదిలేదో పెరేడ్ చేస్తున్నటువంటి సైనికులు కదిలినట్టు ఒక హారం పెడుతున్నట్టు పెడుతుంటాయి. లక్ష్మణ నల్ల మబ్బు మీద ఇవన్నీ అలా విడుతూ ఉంటే ఇవి ఈ కొంగల బారులు ఏనుగు మెడలో వేసినటువంటి పూలదండలా, నల్ల మబ్బు ఏనుగులా, మెరుపు తీగ దాని మీద పెట్టినటువంటి పతాకంలా, ఆ మేఘంలోంచి వచ్చేటటువంటి ఉరుము యుద్ధానికి విడుతున్నటువంటి ఏనుగు చేసిన ఘీంకారంలా, యుద్ధ భూమిలో ఏనుగులా కనపట్టాలా నీకు ఆ మబ్బు. ఒక క్షత్రియుడికి ఎలా కనపడాలో అలా కనపడింది అంటే లక్ష్మణుడు అవునన్నాయా అవునన్నాయా అని ఎంతో సంతోషంగా ఆ మబ్బులో వంక చూస్తున్నాడు. అబ్బో ఏమి వర్ణన చేశారండి మహానుభావుడు. వర్షాలు పడడం వల్ల ఆకుపచ్చటి గడ్డి పెరిగింది బాగా. ఎక్కడ పెరుగుతుంది గడ్డి? భూకాంత భూమి మీద పెరుగుతుంది.
ఈ బాగా పెరిగినటువంటి పచ్చగడ్డి మీద ఆర్ద్ర పురుగులని ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉన్న ఆర్ద్ర పురుగులు అక్కడక్కడక్కడక్కడక్కడ పాకుతున్నాయి. వర్షాలు పడేటప్పటికి పురుగులు పుట్టేస్తాయి, పాకుతున్నాయి. ఆ గుహలోంచి, పర్వత శిఖరపు గుహలోంచి కిందకి చూశారు రాముడు. చూసి, చూసావా ఎలా ఉందో, చిలక పచ్చు చీర మీద ఎర్ర ఎర్రని చుక్కలున్న చీర ఒక ఆనది కప్పుకు చలికి కూర్చుంటే ఎలా ఉంటుందో, అలా భూకాంత పచ్చటి గడ్డి మీద ఆర్ద్ర పురుగులతో కూడినటువంటి ఈ స్థితిలో ఆకుపచ్చ చీర ఎర్ర చుక్కలది కప్పుకు కూర్చున్నట్టు లేదు భూకాంత. చూసావా వర్షాకాలంలో భూమి ఎలా ఉందో, రెక్కలన్నీ తడిసిపోయి టపటప శబ్దాలు చేస్తూ కడుపు నిండా నీళ్లు తాగి ఆ పక్షుల అందం చూసేవా లక్ష్మణ ఎలా ఉన్నాయో అని ఆయన అంటారు. మళ్ళీ అంత్యానుప్రాస, అదో అందం రామాయణంలో మళ్ళీ కావ్యపరమైనటువంటి అందాలు. కేశవుణ్ణి నిద్ర సమీపిస్తూ ఉంటే ఎలా ఉందో అలా ఉంది. అదేమిటండి అని మీకు అనుమానం వచ్చారు, అది చెప్తాను నేను ఒక్క నిమిషం, అది చెప్పకపోతే ఏదో అసంపూర్ణం అవుతుంది. నది సాగరం దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలా ఉందో అలా ఉంది. నేను ఎన్ని శ్లోకాలు చెప్తానని వదిలేను, కానీ ఒక శ్లోకంలో మహర్షి అంటారు, ప్రియ సమాగమానికి భర్త దగ్గరికి సంతోషంగా వెళ్ళేటటువంటి భార్య చక్కటి విశాల హృదయంతో, సంస్కారవంతమైన హృదయంతో అనుభవించాలి తప్ప లీకి మనస్తత్వంతో కావ్యాలను వినకూడదు. మీరు దాన్ని సుసంపన్నమైన మనస్సుతో వినండి. భార్య ఎప్పటికప్పుడు చక్కగా తనని తాను అలంకరించుకుని ప్రియమాన భర్త కోగిలిలోకి చేరినట్లు. ఆ నది వర్షాకాలంలో మంచి వేగంతో ఒడ్లనన్నింటినీ కూడా ఒరుసుకుంటూ సాగర సంగమానికి వెళ్ళిపోయేటప్పుడుట తన మీద వాలినటువంటి చక్రవాక పక్షుల్ని తీసుకొచ్చేస్తోంది. ఇది ఎలా ఉందంటేట, భర్తకి కొత్త కొత్త బహుమానాలు పట్టుకుని భర్త కోగిలిలోకి చేరిపోతున్నటువంటి కాంతలా ఉంది సముద్రంలో చేరుతున్న నది. మహర్షి వర్షాకాలపు నదిని వర్ణిస్తారు. నది సముద్రం వైపుకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే బాగా వేగంగా వెళ్ళిపోతాయి ఆ కాలంలో. కొంగ మేఘం వైపుకి ఎగిరిపోతుంది. కాంతలు వర్షం పడుతోంది కాబట్టి ఆ వాతావరణంలో సంతోషంగా తమ ప్రియుల యొక్క కోగిళ్లలోకి చేరిపోతున్నారు. నిద్రాశనై కేశవమభ్యుపైతి, వర్షాకాలపు అందాన్ని మహర్షి వర్ణించారు అందులో. నిద్రాశనై కేశవమభ్యుపైతి అంటే మనకి శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం. శ్రావణ మాసానికి కొద్దిగా ముందర ఆషాఢ మాసానికి చివరిలో శయిన ఏకాదశి అని ఒకటి వస్తుంది. ఆ శయిన ఏకాదశి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు, ఆయన నిద్రపోతున్నారండి అంటారు. మీరు ఒకటి ఆలోచించండి, ఈశ్వరుడు నిద్రపోతే సత్పురుషుల్ని కాపాడేవాడు ఎవడండి? ఇంకా ఆయన నిద్రపోతే ఆయన తమో గుణానికి లొంగిపోయినట్టే కదా. మరి ఇంక శయిన ఏకాదశి విష్ణువు పడుకోవడం, విష్ణువు లేవడం అన్నది ఉంటే లోకంలో ఆయన కూడా మనలాగే అలసటకి వికారానికి లొంగిపోయినవాడే, అప్పుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? మరి శయిన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఎలా అయ్యాయి అంటే, శయిన ఏకాదశి అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన నిద్ర మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు. ఆ నిద్ర ఏమిటో తెలుసా అండి, నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. దక్షిణాయణం ప్రారంభమవుతుంది ఆషాఢమాసం. ఆషాఢమాసంలో దక్షిణాయనం ప్రారంభమైతే దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. ఉపాసన పైన శరీరంతో లోపల మనస్సుతో ద్విగుణీకృతంగాను చెయ్యాలి. ఆయన కన్నులు మూసుకుని మీ లోపలి మనస్సు ఎలా ఉపాసన చేస్తోందో బాగా చూస్తాట దక్షిణాయనంలో. అందుకని నిద్రపోయినట్టుగా ఇంకా బాగా గమనించడానికి కళ్ళు మూసుకుని పడుకోవడం పైకి చూడడం కాదు, మీ లో మనసుల్ని చూడడానికి పడుకోవడం శయిన ఏకాదశి. తప్ప ఆయన నిద్రపోయాడనకూడదు, శయిన ఏకాదశి ఆయన ఇంకా బాగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా బాగా ఉపాసన చెయ్యాలని మీరు అనుకోవాలి. రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ చూశావా ఈ వర్షాలు పడుతుంటే నెమళ్ళు ఎక్కడ చూసినా పించాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. కదంబ వృక్షాలు వర్షాలు పడితే సంతోషించి గుత్తులు గుత్తులు పూలు పూస్తాయి. ఆ పువ్వులన్నీ కిందకి వాలిపోయాయి, నేల రాలిపోయి. ఆవులకి ఎద్దులకి కూడా వర్షాలు పడితే సమాన కామం కలుగుతుంది. అలా ఆవు పురుషుడికి స్త్రీకి సమాన కామం ఉన్నప్పుడే ఉత్తమ సంతానం, అంటే గోజాతి యొక్క అభివృద్ధి. అలాగే భూమి ఎక్కడ చూసినా పైరు పంటలతో అందంగా విలసిల్లి ఉంది. ఏమి అనుప్రాసలు చూపించారు ఆయన శ్లోకంలో. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి, మేఘాలు అలా వర్షిస్తున్నాయి, మదపుటేనుగులు ఘీంకరిస్తున్నాయి, వనములు ఎక్కడ చూసినా కలకలలాడుతున్నాయి,
ఎడబాటుకు లోనైనటువంటి యువతీ యువకుల యొక్క మనస్సుల్లో మాత్రం ఖేదంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదంటారుగా, కాబట్టి ఎడబాటు ఉంటుంది యువతీ యువకులకి. అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తున్నారు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి? అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే అటువంటి అత్తవారింటికి పిల్లలు పంపించకూడదు. ఎందుకో తెలుసా? ఆ పిల్లాడు కూడా వ్యవసాయం చేస్తుంటేనే. ఆషాఢ మాసంలో వర్షం పడుతుంది, వర్షం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇంకా ఆషాఢ మాసం చివరిలో వాన పడేటప్పటికి గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి భూమి దున్నడం మొదలెట్టాలి. అంటే విత్తులు వేసుకోవాలి. వాన పడినప్పుడే విత్తు వేయాలి, వేస్తేనే పంట బాగా వస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి, బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారనుకోండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు? వాడంటే లేవలేదు, నాకు తప్పదు కదా, నాగలి ఇలా అయ్యని భుజాన్ని వేసుకుని ఆయన ఎడతాడు పొలానికి. ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారు, ఆయనేమో భుజాన్ని నాగలు వేసుకుని ఆయన వెళ్ళారు, వీడేమో అలా పడుకున్నారు. అమ్మాయికైనా బుద్ధి ఉంటుందా, మీరు వెళ్ళండి వర్షం వస్తుందని పంపించద్దా, చక్కగా పడుకుందని అత్తగారు కోపడుతుంది. అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండవలసిన కావాలి కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని. తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు, తెలిసిందండి. కాబట్టి బొగ్గులు తీసుకొచ్చి గుండ కొట్టేసి ఆ బొగ్గుల గుండలో కాసి నీళ్లు పోసి ఆ బొగ్గుల గుండలు చిన్న చిన్న ముద్దలు చేసి ఎవరో ప్రయత్నపూర్వకంగా పట్టుకెళ్లి ఓ చెట్టెక్కి ఆ చెట్టు కొమ్మల చివరన ఆ బొగ్గుల గుండల ముద్దలన్నీ అలా గుత్తులు 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 కింద పేర్చి అవి కింద పడిపోకుండా అలా ఎండిపోయేదాకా ఉండి కిందకి దిగి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఇటు నేరేడు పళ్ళతో ఉన్న చెట్లు వానాకాలంలో. అయ్యో బాబోయ్, ఆ నేరేడు పళ్ళు నిజంగా బొగ్గు ముద్దల్లాగే ఉంటాయి కదండి. బొగ్గు గుండ ముద్దల్ని తీసుకెళ్లి అంగార చూర్ణీ అంటారు మహర్షి. అలా ఉన్నాయి నేరేడు చెట్లన్నీ బాగా పండి ఆ నేరేడు పళ్ళ రసాల కోసం. నేరేడు పండు మంచి సువాసన కదండి, అందుకే నేరేడు చెట్లు ఎక్కువ కాబట్టి దీనికి జింబూద్వీపం అని పేరు. కాబట్టి ఆ నల్ల తుమ్మిదలన్నీ ఆ నల్లగా ఉన్నటువంటి నేరేడు పళ్ళ మీద తిరుగుతున్నాయి గుంపులు గుంపులుగా. అది చూడ్డానికి ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మణ అంటారు మహర్షి. మనకి రామాయణం చదివితే వర్షాకాలం వస్తే ఓసారి ఎక్కడికైనా తొందరగా ఏదైనా అడవికో కొండ మీదకో వెళ్ళి మనం కూడా నిలబడి చూస్తే బాగుండు అనిపిస్తుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నానండి, రామాయణాన్ని మీరు బాగా చదివితే మీకు పరిశీలనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది, తెలుసా అండి? మీరు అన్నిటినీ పట్టి పట్టి చూడడం మీకు అలవాటు అవుతుంది. అందులో ఉన్నటువంటి అందాన్ని ఆ సంతోషాన్ని మీరు జుర్రుకుంటారు, కానీ అది వికారంగానూ అసహ్యంగానూ ఉండదు. చక్కటి సుసంపన్నమైన హృదయంతో ప్రకృతిలో ఉన్నటువంటి అందాన్ని అందంగా అభినందించి పరాశక్తి కృపగా మీరు చూడడం మీకు అలవాటు. అంతేగాని రావణ దృష్టితో కాదు, పరాశక్తి కృపగా పరాశక్తి ప్రసాదంగా లోకాన్ని చూడడం మీకు అలవాటు అవుతుంది. కాబట్టి దానికి వెళ్ళడం కోసమని ఒక రాజుగారు ఒక ఏనుక్కి అంబారీ వేసి పెద్ద ముఖానికి ఒక పెద్ద చాందిని లాంటి ఆభరణాలు పెట్టి అన్నీ పెట్టి సిద్ధంగా పెట్టేస్తా. ఇప్పుడు అవన్నీ చేసేటప్పటిక ఏనుక్కి ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళదామా అని సంతోషంగా ఉంది. వర్షం వస్తే యుద్ధానికి వెళ్ళరు. పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి దూరంగా ఎక్కడో గర్జన వినపడింది, మేఘ గర్జన. ఈ ఏనుగుట అంబారి ఊగిపోయేటట్టుగా పరిగెత్తుకుంటూ తాను భయంకరిస్తూ వెళ్ళింది. అంటే ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి యోధులకు సంబంధించిన ఏనుగు ఒకటి యుద్ధానికి వచ్చేస్తోంది, నేను వెళ్ళకపోతే ఎలాగా అని అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అది మేఘం గర్జించింది, ఏనుగు కాదు కాబట్టి ఇది చాలా దూరం వెళ్ళి చూసింది, ఏనుగు కనపడలేదు. ఓహో, నా చిత్తభ్రాంతి, యుద్ధం కోసం సిద్ధమై ఉన్నాను కదా, నా శత్రు సైన్యంలో ఏనుగు గర్జించినట్టు అనిపించింది అనిపించి ఇంత గబగబా వెళ్ళిన ఏనుగు మెల్లగా తొండం ఊపుకుంటూ తిరిగి వస్తుంది. మేఘ గర్జన విన్న యుద్ధపుటేనుగు అలా వెళ్ళి తిరిగి వచ్చేస్తోంది. లక్ష్మణ చూసావా, దాని పౌరుషం అంటారు రామచంద్రమూర్తి. చూసావా, ఇక్కడ తుమ్మిదలన్నీ ఝంకారం చేస్తూ సంగీత కచేరీ చేస్తున్నాయి. మీరు కొన్ని కొన్ని క్షేత్రాలకు వెడితే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఇలా వెళ్ళారనుకోండి, ఏదో సంగీతం జరుగుతుంటుంది. మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇలా వెళ్ళారనుకోండి, ఏదో నాట్యం జరుగుతుంటుంది. గురువాయూరులో దేవాలయం బయట ఎప్పుడు ఏదో నాటకమో నాట్యమో ఏదో నృత్యమో ఏదో చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెంకటాచలంలో ఆస్థాన మండపంలో ఏదో జరుగుతుంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలా కాకుండా మీరు కొన్ని కొన్ని ఏదో తీర్థాలు జరుగుతున్నాయి అంటుంటారు, సంబరాలు జరుగుతున్నాయి, అమ్మవారి సంబరం అవుతుంది అంటారు. అలాంటి చోటుకి వెడితే
ఇక్కడ ఒక కళా పరిషత్తులోనేమో నృత్యం జరుగుతూ ఉంటుంది, ఇంకొక చోట సంగీతం జరుగుతూ ఉంటుంది, ఇంకొక చోట ఏమో ఏదో పురాణం జరుగుతూ ఉంటుంది. అలాగట వానాకాలంలో అరణ్యం అంతా కూడా కచేరీలు జరుగుతున్నాయి. ఏం కచేరీలు అంటే ప్రగీత ఇవ షట్పదౌఘై, ఈ భ్రమరాలన్నీ తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ తిరుగుతున్నాయి. అది పాట కచేరీట. చాలాసేపు పాటలు విన్నాం, కాసేపు డాన్స్ ప్రోగ్రామ్ చూద్దామని ఇలా వస్తే ఇంకొక చోట కడితే చిత్రనృత్త ఇవ నీలకంఠై, అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట, కాసేపు మీరు ఆ డాన్స్ చూడొచ్చు. ఇలా ఆ వర్ష ఋతువుని గురించి వర్ణించి 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 సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనం చెయ్యాలిగా, సూర్యాస్తమయం అయిందని ఎలా తెలుస్తుంది? చీకటిగా ఉంటుంది, ఎందుకటి బయట నల్లటి మబ్బు కమ్మేసింది, ఇంట్లో వెలుతురు ఉండదు, అందుకని లైట్ ఏవే బయట మబ్బు ఏం కనపెట్టలేదు అంటాడే. అలా కటిక చీకటిగా ఉంది మబ్బుల వల్ల. సూర్యాస్తమయం అయిందని ఎలా తెలిసింది? రామచంద్రమూర్తి అంటారు అక్కడ పక్షులన్నీ కూడా ఊటికి వెళ్ళిపోతున్నాయి, అలాగే ఆ పద్మములన్నీ కూడా ముడుచుకుపోతున్నాయి, అలాగే సన్నజాజి పూలన్నీ సాయంకాలం వేళ విచ్చుకుంటున్నాయి. దీన్ని బట్టి సూర్యాస్తమయమైంది అని తెలుస్తోంది లక్ష్మణ, లేకపోతే అసలు తెలియదు అని ఆయన అంటారు. చూసావా వర్షాకాల వైభవం ఎంత అందంగా ఉందో. మనమైతే ఎప్పుడూ ఒకటే అనుభవిస్తాం. ఏమిటి అనుభవిస్తాం అంటే వాన వచ్చేస్తోంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా రెయిన్ కోట్ ఎక్కడ ఉంది, అది ఎక్కడో మడత పెట్టి పెట్టేశాను, ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాటర్ సర్వీసింగ్కి మళ్ళీ ఇవ్వాలేమో, బురద రోడ్లు చూస్తే గోతులు, టైంకి వెళ్ళాలి, ఎలా ఫైల్ ఉండిపోయింది. అసలు మనం ఆ ఋతువుని అనుభవించడం, ఆ ఋతువు ప్రకృతిని అనుభవించడం, ఆ అందాలు అనుభవించడం అన్నీ మానేసి కృతక జీవితమే. కనీసం కావ్య పఠనంలో పరకాయ ప్రవేశం చేసి అనుభవించినా అదొక గొప్ప ఆనందం. ప్రకృతిని పరిశీలించడం ఒక గొప్ప విద్య అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకృతిని పరిశీలనం చేసి చిన్న చిన్న కవితలు రాస్తుంటే నువ్వు ఇలాగే పరిశీలనం చేసి చక్కటి కవిత అల్లు, నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యక్కర్లేదు, నువ్వు విడిచిపెట్టారు కాబట్టి, స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఆయన విశ్వకవి అయ్యి మహానుభావుడు, ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. ప్రకృతి పరిశీలనం అన్నది అంత గొప్పది. ఆ ప్రకృతి పరిశీలనంలోంచే వ్యక్తి ఋషి అవుతాడు. ఋషి అవడం అంటే ఏమిటో తెలుసా అండి? ప్రకృతిని పరిశీలించి పరాశక్తి యొక్క అనుగ్రహంగా చూసేటటువంటి దృష్టికోణం ఎవరికి వస్తుందో వాడే ఋషి. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి. బకించంద్ర చటర్జీ అని ఉన్నారు ఆయన, మనం పాడేది నిజానికి ఒక్కటే అందులో, వందే మాతరం వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం అంటారు. నీటి గలగలలతో, ఎక్కడ చూసినా చెట్లతో, పళ్ళతో నిండి ఉన్నటువంటి ఈ భరత భూమి భూమి కాదు, మాకు అన్నం పెట్టి నీళ్ళివ్వడం కోసం సిద్ధంగా ఉన్న మా అమ్మ, కాబట్టి వందే మాతరం, ఓ భరత మాత నీకు నమస్కారం. ఆయన ఋషి, ఆయనకి భరత భూమి కనపడలేదు, భరత భూమిలో భరత మాత కనపడింది. అలా తల్లితనాన్ని పరాశక్తిని చూడగలిగినటువంటి హృదయం మీకుంటే ప్రకృతిలో మీ చూపు తప్పు కాదు, అప్పుడది ఋషి యొక్క చూపు. అలా చూడకుండా ఎక్కడైనా ఏదైనా సొబగుగా కనపడితే తాను అనుభవించాలని కోరుకున్నాడు అనుకోండి, అది రావణ దృష్టి. దాన్ని మనిషి నియంత్రించుకోవాలి, అది తప్పు, అలా ఉండకూడదు. అందాన్ని అందంగా, సౌందర్యాన్ని సౌందర్యంగా అభినందించాలి, అది పరాశక్తి విభూతి. ఎక్కడెక్కడ ఏది అందమైందున్నా, ఏది ప్రకాశవంతమైందున్నా, మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడిది, నా తేజస్సు అంటాడు. ఓ ఈశ్వర నీ తేజస్సు అని అభినందించి ఆనందించగలగాలి. కాబట్టి రామచంద్రమూర్తి అంటారు సుగ్రీవుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు, నిజమే పాపం ఎంత కష్టపడ్డాడు, సుఖంగా సంతోషంగా గడపని, ఇతరుల కష్టాన్ని తాను అర్థం చేసుకుంటాడు రాముడు. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇలాగే భోగాల్లో మునిగిపోయి ఉండిపోతే కృతజ్ఞత అన్నది మరిచిపోయిన వాడు అవుతాడు, కృతజ్ఞుడవుతాడు, ఉపకారానికి ప్రత్యుపకారాన్ని మరిచిపోయిన వాడు అవుతాడు. అప్పుడు పెద్దల చేత శలాహింపబడడు, పెద్దల యొక్క నిందకి గురవుతాడు, అది తర్వాత ఇంకా ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ సుగ్రీవుణ్ణి విశ్రాంతి తీసుకొనిద్దాం, తొందరగా ఈ వర్షాకాలం విడిపోతే శరత్కాలం ప్రారంభమైన తర్వాత మనం విడదాం. అంటే ఓర్పు వహించడం అన్నది రాముడికి తెలుసు, ఇది తార చెప్పింది.
ఊరికే తొందరపడిపోవడం వర్షాకాలం అయితేనేంటి, ఇంకోటేంటి ఆ ఏదో లేచిందే లేడికి ప్రయాణం అన్నట్టు మనం వెళ్ళిపోవలసిందే, రావణాసుడి మీద యుద్ధం అనడు. ఇప్పుడు బయలుదేరితే ఎంతమందికి ఇబ్బంది, కాబట్టి తన ఇబ్బందిని ఓర్చుకుంటాడు. ఈ ఓర్చుకునే గుణం రాముడిలోంచి తీసుకోవలసి ఉంటుంది. జాతి ప్రత్యేకించి యువకులు దీన్ని తీసుకోవాలి. యువతీ యువకులు రామచంద్రమూర్తి ఇతరుల గురించి ఆలోచించే ధోరణి, ఇతరులు సుఖపడాలని ఆయన కోరుకునే విధానం, తన కష్టంలో ఉన్నా ఇతరులు సుఖంగా ఉన్నారని సుఖి తాను సంతోషించగలిగిన హృదయం, ఓర్పుతో తాను వీచి ఉండగలిగినటువంటి లక్షణం, ఇది నేర్చుకుంటే మీకు జాతి సుసంపన్నం అవుతుంది. అలా సుసంపన్నం కావాలి అంటే ఆబాల గోపాలము రామాయణం చదువుకోవాలి, రామాయణాన్ని వినాలి. కనుక ఇప్పుడు నేను మీతో ఒక శుభవార్త చెప్పవలసి ఉంటుంది. ఏమిటా శుభవార్త అంటే, ఒక శుభవార్త ఏమి, రెండు శుభవార్తలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి 16 సంవత్సరములు దాటి, 15-16 ఏళ్లు దాటి 20 ఏళ్లు లోపు ఉన్న వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించాలి అని హరిప్రసాద్ గారి యొక్క ఆజ్ఞ మేరకు నిర్ణయించాం. ఎందుచేత అంటే ఈ భవిష్యత్తు వాళ్ళదే, ఇంకా వాళ్ళకి ఇవాళ అయోమయ స్థితి ఎలా ఉందంటే, ఎందుకంటే పాపం చాలా మంది పిల్లలు ఏదో ప్రశ్న వేస్తుంటారు నా దగ్గరికి వచ్చి, వాళ్ళకి పూజ అంటే ఏం చేసుకోవాలో తెలియదు, వాళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరానుగ్రహాన్ని పొందడము అంటే ఎలా పొందాలో వాళ్ళకి తెలియదు. సరిగ్గా చెప్పేటటువంటి పెద్దవాళ్ళు ఇళ్లల్లో ఉండట్లేదు, ఎందుకనంటే వాళ్లే టీవీలు చూడడానికి సరిపోయే టైము, ఇంకా పిల్లలకి ఏం చెప్తారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి నేర్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది, అది నా ఉద్దేశ్యంలో పూజ చేసుకోవడం అంటే ఇంకా ఉద్యోగం మానేసి చదువు మానేసి పూజ చేసుకోవడం కాదు, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వాళ్ళ పని ఏదీ వాళ్ళు మానకుండా ఎలా దృష్టికోణాన్ని మార్చుకుని ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు, అసలు పూజ అంటే ఎలా చెయ్యాలో, ఎంతసేపు చేస్తే పూజ అవుతుంది అన్న నిర్ధారణ ఉందా, ఈశ్వరుడు సంతోషించేటట్టు ఈశ్వరానుగ్రహం పొందడానికి వాళ్ళ జీవితాన్ని ఒక రోజు కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చెయ్యవలసి ఉంటుంది, నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు వాళ్ళ పనికి వాళ్ళు ఏమీ మార్చుకోకర్లేదు. స్కూల్కి వెళ్ళడం మానక్కర్లా, ఆఫీస్కి వెళ్ళడం మానక్కర్లా, ఉద్యోగాలు మానక్కర్లా, చదువులు మానక్కర్లా, సంసారాలు మానక్కర్లా, ఉన్న వాళ్ళు ఉన్నట్టు ఉంటూ ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చు, అది కేవలం ఉపన్యాసంగా కాకుండా ఒక బ్లాక్ బోర్డు ఒక చాక్ పీసు కూడా తీసుకుని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇప్పుడు పంట వెయ్యగానే పంట రాదు కదండి, విత్తనాలు వేస్తే తర్వాత పంట వస్తుంది, వాళ్ళు అది నేర్చుకున్న అనుష్ఠానం మొదలు పెడితే వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి, 20 ఏళ్లు దాటితే ఆ క్లాసులోకి తీసుకోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు కొరకు పిల్లల కొరకే నిర్దేశింపబడింది అంతే. కాబట్టి 16 నుంచి 20 ఏళ్లు ఉన్నటువంటి పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఎంసెట్ May 14 ఉందికే, అందుకని May 14 వెళ్ళిపోయిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తాం. అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరైనా దోషం లేదు, కానీ ఏజ్ లిమిట్ మాత్రం in between 16 and 20, అది ఒక్క ఆడిటోరియం కెపాసిటీ, ఫ్రీగా కూర్చునేటట్టు ఇరుక్కుని కూర్చునేటట్టుగా మాత్రం టోకెన్స్ ఇవ్వరు దానికి, అది ప్రయర్ టోకెన్ తోటి అడ్మిషన్, ముందు ఎవరు టోకెన్ తీసుకుంటారో లిమిటెడ్ గానే ఇస్తారు టోకెన్స్, ఎందుకంటే అది రికార్డింగ్ కానీ షూటింగ్ కానీ ఏది అలౌ చేయను, అది పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ జీవితాలు సుసంపన్నం అయ్యేటట్టు నేను వాళ్ళకి ఒక ఉపకారం చెయ్యగలిగితే ఈశ్వరుడు నాకు శ్వాసనిచ్చినందుకు నా జన్మ ధన్యత, కాబట్టి నేను ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి ఇంకా ఏమి దానికి రికార్డింగ్ కానీ తర్వాత వినే అవకాశం కానీ షూటింగ్ కానీ ఇవేవి అలౌ చేయను, అది కేవలం నేను ఆ పిల్లలు అంతే. అది ఆ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తాం, దానికి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదోలా టోకెన్ తీసేసుకుందాం వెడితే పెడతారు లేకపోతే లేదనుకుంటే ఇంకొక పిల్లవాడి జీవితానికి సంబంధించిన విషయం, ఈశ్వరానుగ్రహం పరిపుష్టమైతే వాడి జీవితం సుసంపన్నం అవుతుంది, వాడు చక్కగా జీవితాన్ని అందంగా మలుచుకుంటాడు. కాబట్టి మనం ఏదో టోకెన్ తీసుకుని నిరుపయోగం చెయ్యొద్దు, వస్తారనుకుంటేనే తీసుకోండి. దానికి మంగళవారం నాడు ఏకాదశి మనకి తెలియకుండా రెండో శుభవార్తను అందులో కలుపుతున్నాను.
చిత్రం ఏమిటంటే హరిప్రసాద్ గారు కూడా మర్చిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దేవాలయాన్ని స్థాపించి 35 సంవత్సరములు పూర్తవుతోంది ఆ రోజుతో. విచిత్రం ఏమిటంటే సంపూర్ణ రామాయణ ప్రవచనం జరుగుతుండగా మంగళవారం ఏకాదశి తిథితో ఆ రామాలయం స్థాపించినటువంటి రోజు కలుస్తోంది. ఈ మంగళవారమే, ఈ ఇవాళ ఆదివారం, సోమవారం లేని మంగళవారమే. అంత మహత్తరమైనటువంటి మంగళవారం కనుక ఆ రోజున రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనందరం పరిపూర్ణంగా పొందడం కోసం దీనికి ప్రత్యేకంగా క్లాసు అని ఏం పెట్టుకోకండి. రామనామాన్ని మించింది లేదు. పెద్దలు పిల్లలు అందరూ కూడా దానికి ఇక్కడికి వచ్చి రాయాలని అనుకోవద్దు. ఆ ఒక్క రోజు కోసమే సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారు కాబట్టి మీ అందరూ శ్రద్ధతో ఏకాదశి ధన్యం చేసుకోవడానికి అందరూ కూడా ఒక 111 రామాలో 300 రామాలో అంతకన్నా వద్దు, అవి రాయండి చాలు. అది అందరం తలోకాయితం తీసుకుందాం, నేను కూడా తీసుకుంటాను. తీసుకుని మనందరం ఆ మంగళవారం నాడు మాత్రం ఆ ఏకాదశి తిథి ఉండగా రాసి రామచంద్రమూర్తి ఆలయం 35 ఏళ్లైన సందర్భంగా మనందరం రామచంద్రమూర్తికి ఇచ్చుకునేటటువంటి ఆ గొప్ప కైంకర్యం ఆ రామనామాలు రాసినటువంటి కాగితాల్ని అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలోకి సమర్పిద్దాం. అది ఇలాతే ఇక్కడే పెట్టచ్చు. ఆ రోజున ఏకాదశి అందరూ చక్కగా తెచ్చి రామనామాల్ని సమర్పిస్తారు. కాబట్టి ఆ రోజున అంత గొప్ప రోజు కాబట్టి ఎలాగో విశేష ప్రసాదాన్ని హరిప్రసాద్ గారు మనం అడగకపోయినా చేయిస్తారు. ఆ పూజ అంటారా, పూజ చేస్తారు. పూజ ఇక్కడ చెయ్యబడ్డం కాదు, మనం ఏదో చెయ్యాలి కదా. వాచిక కాయిక మానసిక కైంకర్యములు నడుస్తాయి. చెయ్యి కదులుతుంది శ్రీరామ అంటూ శరీర కైంకర్యం, శ్రీరామ అని నోటితో అంటాం కాబట్టి వాచిక కైంకర్యం. శ్రీరామ అన్నప్పుడు శ్రీకారం చుట్టడంలో మనసు నిలబెట్టారు కాబట్టి మానసిక కైంకర్యం. మూడు నిలబెట్టారు కాబట్టి ఏకాదశి నాడు మీకు రామానుగ్రహం కలగడానికి పరిపోస్తాం. అందుకని రామనామం రాయమన్నాను తప్ప నేను ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అదే పనిగా ఏదో చెప్తుండడం నా ఉద్దేశ్యం కాదు. అందుకే తక్కువే తీసుకోండి అని చెప్పాను. చక్కగా రేపు ఉపన్యాసం అయిపోయిన తర్వాత అందరికీ ఆ కాగితాలు అందేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. మనం అందరం ఏకాదశి నాడు రాయండి, ముందు రాయొద్దు. ఏకాదశి నాడు మీ ఇళ్లలో కూర్చుని రాసేసి తెచ్చి రామకైంకర్యంగా ఇక్కడ సమర్పించి. కాబట్టి ఈ మంగళవారం రామచంద్రమూర్తి బహుశా నేను అనుకుంటున్నాను మొన్నను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ రామనామం రాయడం చూసి మురిసిపోయి అయిపోతోంది ఇంకా శుద్ధకాండ యుద్ధకాండ అయితే రామాయణం అయిపోతుంది కదా అంటే ఆయనకి బెంగ ఆయన నిరంతరం చెప్పించుకోగలడు. కానీ మళ్ళీ ఓసారి పిల్లలందరూ రామనామం రాసిస్తే చూడాలని ఉందని సీతమ్మ అడిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసి నాపుర్రికి ఈ బుద్ధి పుట్టించాడు ఆయన. కాబట్టి మనందరం చక్క రామనామం రాసి ఇక్కడ సమర్పిద్దాం. మంగళవారం ఏకాదశి నాడే ఆ రోజు రాత్రి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో టోకెన్స్ ఇస్తారు. ఇప్పుడే కదా చెప్పాను ఓర్పు అన్నమాట. క్యూ లైన్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ ఓర్పు కనపడాలి. పెద్దవాళ్ళు తీసుకున్నా పర్వాలేదు, పిల్లలు తీసుకున్నా పర్వాలేదు. వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి అవసరమైతే వాళ్ళకి స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ సప్లై చేద్దామండి. మనం చేస్తే వాళ్ళు నేను బ్లాక్ బోర్డ్ మీద చెప్తూ ఉంటే వాళ్ళకి ఏది ఎందుకు ఎలా చెయ్యాలో వాళ్ళ పని మానుకోవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఈశ్వరానుగ్రహాన్ని ఎలా పొంది జీవితాన్ని భగవదర్పితంగా ఎలా బతకచ్చో వాళ్ళు కూడా పాయింట్స్ నోట్ చేసుకుని నోట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఆ వచ్చిన విద్యార్థులందరూ నన్ను నేను ఇచ్చినటువంటి క్లాస్ కి సంబంధించి నన్ను ప్రశ్న వేయచ్చు. నేను వాళ్ళకి ఎలా దాన్ని అలాగ సమకూర్చుకోవచ్చో నేను వాళ్ళకి ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. నా వాణి వల్ల ఒక్క పిల్లవాడో ఒక్క పిల్లో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యారనుకోండి, మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పడి నన్ను కన్నందుకు ఆవిడ ప్రసవ వేదన ధన్యత పొందుతుంది. అంతక మించి నాకే స్వార్థం లేదు. కాబట్టి ఇప్పుడు మనందరం చక్కగా రామనామాన్ని పలుకుదాం. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము దారి నుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము కోరికొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము 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 రమ్యమైనది రామనామము
పాలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోజమనామము భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జపతపంబుల కర్హమైనది జగమనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము. రామనమైనది రామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.